రైతు బాగా డబ్బు సంపాదిస్తాడు రెస్పెక్ట్ చేయడం మనం అన్నం తింటాం కాబట్టి మనం తినే అన్నానికి ఆయన చేతులు మట్టిలో పోవడం కారణం కాబట్టి మనం రైతు రెస్పెక్ట్ చేస్తాం ఎస్ఆర్ దేవికి మొక్కను కూడా డాక్టర్ రెండు చేయలేదు దండం వెళ్ళబెట్టాలంటే ఆయన చేసే సర్వీస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కూడా గవర్నమెంట్ చట్టం చేయడానికి మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం తీసుకురావడం కారణము ఇంతకు మించినది ఏదో ఉంటుంది మనకు డబ్బు రావడం మాత్రం కాదు డాక్టర్ వృత్తి దాని సర్వీస్ వేరే డబ్బు సంపాదించడం అందులో ఒక భాగం నువ్వు ఆ సర్వీస్ని ఎంచుకొని అది చేయటం వల్ల నీకు డబ్బు వస్తుంది ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకొని నువ్వు ఇది గట్టిగా చేయటం వల్ల డబ్బు వస్తుంది అర్థమైంది సార్ ముందు అసలు ఆ సర్వీస్ ఏందో తెలవాలి ఇది మంచిదా మంది మంచిది అర్థం కావాలి తర్వాత చేయడం చేయకపోవడం మొత్తం మన చేతిలో ఉంటుంది ఏ సార్ అరే రెడీ సో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఎక్కువ మంది నేను పరిచయం చేసుకోవాలి సార్ నా పేరు సైదులు నేను ఉండేది హైదరాబాద్ లో వెస్టీజ్ అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ కి ఈరోజు మీరు వచ్చినట్టే నేను మీటింగ్ పోయి 3 సంవత్సరాల కింద పోయిన మీటింగ్కి దీనికి రాకముందు ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా నా కెరీర్ 2010లో నేను స్టార్ట్ చేసిన అక్కడి నుంచి 2013లో నేను సేల్స్ మేనేజర్ను 2017లో ఏరియా రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ తెలంగాణ ఎంటర్ తెలంగాణలో రీజనల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలో అప్పుడు నా శాలరీ 50,000 ఆ టైంలో లాక్డౌన్ వచ్చి నా శాలరీ 15,000 అయినప్పుడు ఈ బిజినెస్ గురించి నా ఫ్రెండ్ బలవంతంగా మీటింగ్ తీసుకెళ్ళాను నా మైండ్లో ఏముందంటే ఇవన్నీ చూస్తే సబ్బులు సర్పులు షాపులు ఇంత బతుకుబతి సబ్బులు అనుకోవాలని అనిపించి మీటింగ్కి వెళ్ళకు దిగాలి ఎవరికైనా ఫస్ట్ వచ్చే లైన్ అదే ఏం రాదైనా సబ్బుల కంపెనీ మీటింగ్ మనం సబ్బుల కంపెనీ అనే కానీ ఆగిపోయాం అనుకో ఏమైనా అర్థమైందా ఈసారి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఏదో 2 లక్షల మందికి లక్షల మంది క్లారిటీ ఏదో లేపాడు కదా మా సత్యంతో అట్లా లేకుండా ఇప్పుడు వచ్చేటప్పుడు పెద్ద బేకార్ గాడు జాగ్రత్తగా ఉండరు అంటూ అని చెప్పిన నేను వచ్చి మీకు భగవద్గీత చెప్పినా మీకు చూస్తే బేకార్ గారు ఎందుకంటే ముందు ఫిక్స్ చేసిండు ఆయన కాబట్టి ఏదన్నా ప్రైమరీగా ముందు ఏదైతే మనం ఫిక్స్ అవుతామో అదంత ఈజీగా పోదు సార్ అంత ఈజీగా మీరు ఎవరైనా చూడండి ఆ అబ్బాయి మంచివాడు కాదు లేదంటే అమ్మాయి మంచిది కాదని ఒక మాట వచ్చింది అనుకో అమ్మాయి ఎంత మంచిగా నీ దగ్గర ఉన్నా ఆ మూలక కోణం ఉంటుంది లోపల ఇది సబుల కంపెనీ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి వాడు మీటింగ్ రమ్మన్నప్పుడు నేనేమనుకున్నానంటే తెలంగాణ మేనేజర్ సబుల అనుకున్నారు ఆడ కూడా పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్ ఇంకేం రోగం కూడా దీని కోసం మీటింగ్కి రమ్మంటున్నాను మీటింగ్లు ఏం చెప్తారా సభలు ఎట్లా ఇప్పాలి ఎటు రూపాయలు చూపిస్తారని అంటారు నెత్తి మీద దరిద్రం డిస్కో ఆడినప్పుడు ఇట్లాంటివి వస్తాయి సీన్ సార్ నాకు ఏం చెప్పాడు నువ్వు జాయిన్ కాక బిజినెస్ చేయచ్చు ఒక మీటింగ్ రా ఇలాంటి ఒక బిజినెస్ ఉందని 98% ఆఫ్ ద ఇండియన్ పీపుల్ డజంట్ హ్యావ్ క్లారిటీ 98% జనాలు ఆల్రెడీ చేస్తే వాళ్ళు కూడా క్లారిటీ లేదు నేను ప్రామిస్ చెప్తున్నాను ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఇది ఇంత పెద్ద బిజినెస్ అని ఇంత జెన్యున్ బిజినెస్ అని క్లారిటీ లేదు ఏదో వచ్చారు కింద జాయిన్ చేస్తారు పైసలు తీసుకొని నాలుగు కాగా మనం లేకపోతున్నాం ఆ మాట్లాడి చెప్పి నన్ను మీటింగ్ రమ్మన్నప్పుడు నేనేమంటానంటే వీడు ఇంత కారణాన్ని బదిలాడుతున్నాడు నీకు ఎందుకు వచ్చి పడతాను నేను నాకు రాకుండా ఏం కదా నేను జాయిన్ కావద్దు భౌతులు ఇంకా మంచి హ్యూమన్ మైండే అంత నువ్వు చూడు ఎవరన్నా వచ్చి నీకు మంచి చెప్తావు అని చూస్తే చూసుకున్నాడే అరే నువ్వు ఒక బ్లాంకెట్ కొందావు ఫిక్స్ అయినావు సార్ బ్లాంకెట్ కొందామని ఫిక్స్ అయ్యాను ఒక ఆయన బయట నీకు పరిచయం లేదని వచ్చాడు అన్న నేను చెప్తా నా పేరు చెప్పా బ్లాంకెట్ కొను అన్నప్పుడు మొట్టమొదటి వచ్చే డౌట్ ఏంది ఎంత కమిషన్ ఇస్తారు బ్లాంకెట్ ఎంత తక్కువ పడ్డా నీకు సాటిస్ఫాక్షన్ అంటే ఆయన కమిషన్ వస్తే నీకు ఆగమాగవచ్చు ఏ సార్ నేను మిమ్మల్ని అట్లేను మనందరి గురించి చెప్తున్నా హ్యూమన్ మైండ్ అంట నేను ఆలోచన తోటి వాడు మీటింగ్కి రారంటే నాకు ఓపిక కాదు తర్వాత ఒక రోజు ఏం చేసిన నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా వెస్టీస్ కోసం అన్నాడు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టే ఎడ్యుకేషన్ నా దగ్గర లేదు నేను ట్రై కూడా చేయలేదు మనకున్న ట్రై చేయలేదు కాబట్టి నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ కొట్టినోడు గ్రేటా కదా ఇంత గ్రేట్ ఉన్నోడు గవర్నమెంట్ జాబ్ కొట్టడమే గ్రేట్ అయితే దాన్ని వదిలేస్తున్నాడంటే దానికంటే గొప్పదని అయి ఉండాలి ఇలా ఏదో మోసం ఉండి అది చూపెట్టిన దానికి మోసపోయాన జాయిన్ అయి ఉండాలి నేను దేని కొట్టేసినట్టే ఇది పక్కా మోసమే మంచిది ముంచేది ఇన్ని పది అని చెప్పి ఫిక్స్ అయిపోయింది కానీ ఎట్లా మోసం చేస్తున్నారో నాకు తెలియదు కదా మీటింగ్ పోతే ఆ మోసం ఎట్లనో తెలుస్తుంది అని చెప్పి మీటింగ్ పోయి కూర్చున్నా ఇవాళ మీరు కూర్చున్నట్టే కానీ నా తలకాయండి ఏముందంటే ఏమన్నా చెప్పారు మీరు ఇది గ్యారంటీగా ఫేకే అని చెప్పి ఫిక్స్ అయిపోయినా నేను వాళ్ళు ఏమన్నారంటే సార్ మీరు జాయిన్ అవ్వద్దు ఈ మీటింగ్లో ఈ బిజినెస్లో జాయిన్ అవ్వద్దు ముందు జర్ర ఓపెన్ మైండ్ తోటి మొత్తం బ్లాక్ అండ్ వైట్ మైండ్ చేసుకొని ఇదేంటో వినండి తెలుసుకోండి బాగుంటే నిర్ణయం తీసుకోండి చెయ్యమని నేను అడగను చేయొద్దు అని చెప్పిన నాకు జర మంచిగా అనిపించింది ఆధార్ కార్డు అడగలే కదా పైసలు అడగలే కదా
తెలుసుకోమనే చెప్పాడు. ఇప్పటిదాకా మనం బొచ్చుడు తెలుసుకున్నాం, మహేష్ బాబు మేకప్ లేకుండా నటించినటువంటి సినిమా ఏందో ఎఫ్ఎం ఎఫ్ఎం తెలుసుకుంటారు లేదా అది సినిమా మేకప్ లేకుండా ఏమొస్తుంది నీకు. ఆయన మేకప్ లేకుండా కాదు, బట్టలు లేకుండా యాక్ట్ చేసింది కూడా నీ చూడ ఏం ఉపయోగం లేదు నీకు. ఆయన ఎస్ఆర్ నో కానీ క్యూరియాసిటీ ఉందా లేదా జనాలు, మరి ఏం ఉపయోగం లేదని నేను అనుకుంటే ఉపయోగం ఉండాలి మీద క్యూరియాసిటీ ఉంటా ఉండదు. వీళ్ళు చెప్తున్నారు లక్షలు వస్తాయని చెప్పి తెలుసుకోండి అని నన్ను అన్నాడు. ఒకవేళ ఇది మందిరం నుంచి అయితే ఇవ్వాలే బంద్ చేయొచ్చు, మంచిది అయితే చెప్పలేము మనకు కూడా ఉపయోగపడతాం అనుకొని కూర్చుంటే ఒక 15 నిమిషాలు నాకు ఇచ్చినటువంటి క్లారిటీకి ఈ రోజు నేను రెస్ట్లో నిలబడటం జరిగింది. ఇప్పుడు నేను ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక 6 నెలలు పార్ట్ టైం పనిచేశాను. నా మైండ్లో ఎలాంటి డౌట్ లేవు, మసక చూసినా మీ వస్తాయి పోతాయి కానీ ఏం లేవు, బ్లాక్ అండ్ వైట్లో నాకు అర్థమైంది ఏది మంచిది ఏది మంది మంచిది, ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది తెలిసింది. ఇందులో జాయిన్ అవ్వటం వల్ల నా ఫ్యూచర్ ఎలా ఉందో నాకు అర్థమైంది. ఇక జనాలు మీద డిపెండ్ అవ్వాలి, ఎవరు వచ్చినా రాకపోయినా దీంట్లో నాకు డబ్బు వస్తే జనాలు వస్తారు. నా ఫ్రెండ్ దగ్గర పోయింది సార్ ప్లాన్ చెప్పినప్పుడు నా ఇన్కమ్ 0 రాలేదు, 10,000 వస్తే వస్తాడు అక్కడ 20 వస్తే ఇక అందరు వస్తారు. అంటే నాకు ఇన్కమ్ పెరగాలంటే నేను పని చేయాలి తప్ప జనాల మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరు వస్తే తీసుకెళ్ళాలి రాకపోయినా సరైన కూర్చోవాలి అని ఫిక్స్ అయిపోయిన ఆ మీటింగ్ ద్వారా. 6 నెలలు పార్ట్ టైం పనిచేసి 13,000 వచ్చినాక చేసి 50,000 ఉద్యోగాల్ని 13,000 వచ్చినప్పుడు నేను రిజైన్ చేశాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, లాక్డౌన్లోనే నా జీతం 50,000 15,000 అయిపోయింది, నేను చాలా స్ట్రగుల్స్లో ఉన్నా అప్పుల్లో కూడా ఉన్నా, ఈ టైంలో 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేయాలి 13,000 అని చూసుకుని అంటే దీని మీద నమ్మకం ఎంత రావాలి, ఫ్యూచర్ ఎంత కనపడాలి ఒకసారి ఆలోచించండి. నాకేం చెప్పదు మీరు ఆలోచించండి. అంత టఫ్ టైంలో నేను రిజైన్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ మీలాంటి నాకు ఫోన్ చేసింది, ఏం రోగం వచ్చిందని ఆయన జాబ్ వదిలేసాం, అవన్నీ మస్తు వచ్చినాయి రా జనాన్ని మోసం చేసిపోతున్నారు జాగ్రత్త నీకేదో చెప్పుకుంటూ రాడిపోయి అన్నారు. అన్న నేను మెసేజ్ మీటింగ్ పోయినా నాకేదో మంచిగానే కనబడదు, నువ్వు మోసం అంటున్నావు కూడా నేను నీ మాట ఏంట ఎందుకు మోసమో నాకు చెప్పాను అడిగా, తెలియదు కానీ చూసుకో అయితే సఫర్ చేయకు. క్లారిటీ లేకపోతే మాట్లాడదు సార్. తెలంగాణలో జరిగే అతిపెద్ద క్రైమ్ ఏంటంటే ఏమాత్రం క్లారిటీ లేని విషయం మీద గుండెత్తే సఫర్ చేస్తుంటాడు. ఏం తెలియదానికి హే వేస్తాడు కథ అయిపోయి ఎందుకు వేస్తే అడగలేక ఎవడు అడగలేక ఆయన మాట నడుస్తూ ఉంటుంది వెళ్ళిపోయిన ఇంటికాడ అమ్మకు 2 పూట అన్నం పెట్టినప్పుడు కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలన మీద కామెంట్ చేస్తాడు. ఎస్ సార్ నో నేనేమంటున్నాను సార్ మనం ఆ బ్యాచ్లో ఉండకూడదు, ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళన్నా అట్లీస్ట్ ఆ బ్యాచ్లో ఉండదు. మన క్లారిటీ లేని విషయం గురించి నాకు తెలియదు అనొచ్చలేదు అనొచ్చలేదా, అంటలేదు సార్ బయట ఎవడు నాకు తెలియదు అంటలేదు ఎవడు, ఆయనకి ఎంత తెలిసి అంత మాట్లాడతారు కానీ చెప్పు. ఎవడన్నా వచ్చి పుసుకున్నా నేను మస్తుగా చూసిన అంటారు కదా ఏమేమి చూసినా సరే చెప్పాను అంటే కదా ఆగిపోతాడు. ఇక మాట్లాడు వేరే టాపిక్ తీస్తాడా, ఫేక్ అన్నారనుకో ఎందుకు ఫేక్ నాకు చెప్పంటే తెలియదు. ఈ 2వ క్వశ్చన్ అడిగేటోడు భూమి మీద తక్కువ అయ్యి ఏది నోటికి వస్తే అది మొత్తుకుంటే ఎక్కువయ్యదని నేను మీటింగ్కి వెళ్తే నాకు అర్థమైంది. ఎంఎస్ఆర్ గారు నా భుజం ఏం చేసి చెప్పాడు సార్ వెస్టేజ్ గురించి, వెస్టేజ్లో నువ్వు గెలవాలంటే దీని గురించి తెలిసిన వాళ్ళని అడగాలి, లేదు నువ్వే గుండెమే చేసుకుని ఆలోచించు, నేను ఈ బిజినెస్ ద్వారా సమాజానికి చేసేది మంచా చెడా, చెడా నీకు అనిపిస్తే ఆన్ ది స్పాట్లో మంచి, చెడు చేస్తున్నానేమో అని ఆలోచన వచ్చినప్పుడు బంద్ చేయి, కానీ జనాలు నో అంటున్నా నువ్వు బంద్ చేస్తే నీ అంత మూర్ఖుడు భూమి మీద ఉన్నాడని చెప్పి. ఎందుకంటే నా చేతిలో ఉన్నది 24 క్యారెట్ గోల్డ్, నేను చెక్ చేసిన మా ఇంటికాడ 24 క్యారెట్ గోల్డ్ అని తేలింది, ఆడెవడో వచ్చి ఇది బంగారం కాదని నువ్వు పెట్టు నమ్ముతావు, 100,000 మంది వచ్చి అది గోల్డ్ కాదన్నా నేను నమ్మకం సడలకూడదు. ఎస్ఆర్ నో నేను మీటింగ్ పోవడం వల్ల నాకు వచ్చిన 15 నిమిషాల క్లారిటీకి ఎవరి మాట ఇదొద్దని ఫిక్స్ అయిపోయింది. నాకు నో అన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన వ్యక్తులు అంటే కూడా చెప్తాను కన్ఫ్యూజన్ చేస్తున్నావు అన్నాడు. అరే మంచిగా ఉన్నట్టు నన్ను కూడా వేసుకో, ఏంద్ర వేసుకున్నది అదే నీ కింద వేసుకో చెప్తే నాకు ఇంకా జాగలేదని చెప్తాను. జనాలు మొత్తం ఇట్లనే ఉంటారు సార్, మీరు ఎక్కడో చూడండి ఒక హౌస్ వైఫ్ ఇంటి దగ్గర పోయి ప్లాన్ చెప్తే నేను పదవద్దు ఏమో నీకు మా ఇంట్లో ఇవ్వాలి నెక్స్ట్ లేదా సబ్బులు తీసుకుని వచ్చినావు కరెంట్ డ్రైవర్ మా ఇంటికి అని ఇల్లు తిరిగి మా ఇంటికి వచ్చి అంటిస్తావు అన్నాడు సరస్సు మేడం. ఇల్లు తిరిగిపోయి అక్కడ ప్లాన్ చెప్పి ఆ ఇంటికి వెళ్ళి కరెంట్ వచ్చి మా ఇంట్లో అంటిస్తావు అని చెప్పినట్ట. ఇప్పుడు ఆ 2 లక్షలు లాగానే బాగానే ఉన్నట్టు ఇంకా మాయామని తీసుకో, ఇది జరుగుతా జరగదు. ఏ సార్ నో మాట్లాడరు మౌనం పాటిస్తే ఎవరు పోయి అనుకుంటారు ఏం మాట్లాడదంటే మీకు ఎవరు తప్పు కనబడితే సార్ మీరు తప్పు మాట్లాడతారు అందుకే నేను రిప్లై ఇస్తానని అనొచ్చు. మాట్లాడదు వాళ్ళు రైట్ అంటారు మాట్లాడాలి. మీకు విషయం చెప్పిన మాట్లాడకుట నవ్వకుట రెస్పాండ్ కాకుట జర ఊగకుట ఇట్లా కూర్చుంటే పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది తెలుసా, పాయకాన సాపు ఉండదు. నేను చెప్పేది అబద్ధం కదా డాక్టర్ అడుగు, చాలా మంది నవ్వురా ఏం పుట్టిందా రోగం అంటే ముఖమే అంత రాట్లాడు, ముఖమే అంత ఉంటుందా సార్ ఉంటుందా, ముఖమే అంత ముఖమే అంత ఇయ్యలేదు దేవుడు నవ్వుతారా వస్తారా అదా వస్తారా రాగా
నీ పళ్ళు కంటే ఉన్నాడు అసలు దిగలబడి ఉన్నాడు పడి పడి ఉన్నాడు అవుతున్నాడు మన గౌతమ్ మాది సార్ మొత్తం గుర్తు పళ్ళని పచ్చగుంటాయి సార్ అయినా కూడా మా మహారాజు నవ్వుతాయి ఎస్ ఆర్ నో నవ్వు భగవంతులు ఇచ్చినటువంటి వరం ఒక మనిషికి మాత్రమే తండ్రి నవ్వితే ఎట్లుంటది తండ్రి నవ్వితే ఎట్లుంటది అన్న నవ్వి చూపెట్టడం లేదు ఇమిటేట్ చేస్తుంది మిమిక్రీ చేస్తుంది నవ్వితే దరిద్రం ఉండదు కదా మనిషి నవ్వితే అందం ఉంటుంది కాబట్టి నవ్వు ముఖం వేసుకొని కూర్చోవాలి ఏడికి పోయినా నేను చెప్పిన కదా ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వద్దు నేను మాట్లాడిన 2 లక్షల మందిలో ఒక్కరిని కూడా ఈరోజు నేను జాయిన్ అవ్వను నేను అడగను కూడా ఎందుకంటే కడుపు నిండా ఆకలితో ఉన్నాను దగ్గరికి వెళ్ళి అన్నం ఉంది అని చెప్తే చాలా చందమామ రావే జాబిలి రావు తాడబడదు ఆ 4 రోజులు అన్నం వెళ్ళి అనుకో పలానా గల్లు అవగాహన చేస్తున్నారు అంటే కదా పాయింట్ సక్క చేస్తున్నా పోయింది ఇప్పుడు మీ లోపల ఎవరైనా ఆకలి ఉన్నారు అన్న నేను అందరిలోకి వెళ్ళాలనుకోవట్లేదు నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు ఫోన్ కింద పనిలో అసలు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి అయ్యే లోపల యూత్ చెప్తున్నా పెళ్లి అయ్యే లోపల నా దగ్గర కార్ ఉండాలి ఎక్కడ లంచ్ ఉండాలంటే ఈ బిజినెస్ నాకేమైనా ఉపయోగపడతా అంటూ ఉండరు అప్పుడు దానికోసం ఇది బాగుందా లేదా చెప్తున్నా బాగుంటే అని నేను చెప్పకపోయినా కనెక్ట్ అవుతుంది ఆ ఇంటెన్షన్ తోటి మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వని అడుగుతులేదు కాబట్టి నన్ను కాలకేరిని లేకపోతే పశుపతి గాంధీ నడుతుంది నేను ఎంత నవ్వుతున్నా కదా బాగానే ఉంది కదా నమ్మకం నవ్వితే మంచిగుందా లేదా మరి మీరు కూడా నవ్వురే బాగానే ఉంటుంది నాకు చూడబుద్ధి అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కలగలగల నవ్వాలి లేకపోతే గంట పడుతుంది ఈఎంఐ కట్ కాదు ఎంత ట్రై చేసినా కట్ కాదు నిలబడి ఆచారం మాట్లాడాలి ఎందుకు అవుతుంది నవ్వితే అయిపోయి కలగల నవ్వితే లోపల ఉన్న పేరు మొత్తం కలిపి వారం రోజులకి ఇది కూడా జాయించి కొట్టాలి నవ్వలేదా కీప్ ఆల్వేస్ లైక్ బి హ్యాపీ ఏం తీసుకొచ్చినాం కాక మనం చెప్పి వస్తాం పది వందల పడ్డాం భూమి మీద లటక్ పోయినప్పుడు పది వందల ముంతా కూడా కట్ చేసి పెడతారు గుంతల కష్టం పెడితే కష్టంలో గుంతల పెడితే గుంతల ఇంకేం ఇంకేం నీ ఎమ్మడి వచ్చేది ఉన్నాను రోజులు గలగల నవ్వాలి చేతులు ఏమైనా ఉంటే గట్టిగా పిడికిలు పట్టుకొని పోరాడాలి చేసినాక చేయాలి చేయదు కాకపోతే వెళ్ళిపోవాలి భూమికి బట్టలని చుట్టుకొని మొత్తమే అంతరా గడపారి గిట్ట దిగి అనుకుంటున్నాను బి ఆల్వేస్ హ్యాపీ బి ఆల్వేస్ స్మైల్ దరిద్రం ఏంటంటే నవ్వుడు మర్చిపోయి పార్కులలో ఎక్సర్సైజ్ చేస్తుంది నవ్వుతాను అది డూప్లికేట్ నవ్వు నవ్వు మామూలు వచ్చినప్పుడు గలగల నవ్వాలి నవ్వాలా నవ్వు కంటే నవ్వితే అందంగా ఉంటారు ఎవరైనా అప్పుడు మర్చిపోయి మర్చిపోయి డైరీలో రాసుకుంటారు 2024 జనవరి 1వ తారీఖు 19వ తేదీ నవ్విన నవ్వుడు మర్చిపోతే పెద్ద ప్రాబ్లం చెప్తే కదా సో బీ కేర్ఫుల్ మళ్ళా మన ఇంకంగా లైన్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు ఊట డోర్ కొడతా ఉంటుంది వచ్చింది కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ ఎనర్జీ మెయింటైన్ చేయండి నేనే కాదు చచ్చిపోయేదానికి ఇట్లే ఉన్నారు బాధ ఉండేలా మీకు నాకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మోడీకి లేదు ఎవరికి లోపల బలిను 90 తూట్లు పోయినా పర్లేదు అంగి ఇస్త్రీ ఎరుపు చూసుకోవాలి ఎట్లుండో కాకాడే నేను జబర్దస్త్ ఉన్నాడు కార్యాలయం ఎట్లున్నావురా అరుడే వెళ్తాం ఏముందిరా నాడు కొనుగోలుతో ఉంటే ఈ దరిద్రం అయినాడు గుడ్డే పెట్టురా సొంతంగా హ్యాపీగా ఎట్లుండాలో తెలియనోడు చేతులు రేఖలు నమ్ముకొని ఆయన దగ్గర మంది పెడతారు ఆయన పిల్లలతో ఆడు సక్కలేక ఆడ కట్ట మీద రామశేఖలు పెట్టుకొని కూర్చుంటాడు దానికి ఒక మండ దగ్గర పెట్టుకుంటాడు 26 ముందు చేయించి అన్న నా చూసి ఎక్కువ ఆడు పుసుకునే దగ్గర అటు చదువు పొద్దుగా 90 అనుకో నీకు ధన రేఖ లేదు ఏం చేస్తావు ఇప్పుడు ఆ రేఖ తెచ్చుకొని కోరుకుంటావా లేదు కదా హ్యాపీనెస్ పైసలలో లేదు కదా జస్ట్ మన మనీ గురించి మాట్లాడుతున్నాం భూమి మీద మంచి అయి పుట్టాం కాబట్టి మన కర్తవ్యాన్ని నిర్వర్తించి చచ్చిపోవాలి అంతకుమించి మనం చేసేది ఏం లేదు ఏది మనం ఇప్పుడు రాదనేది వాస్తవమే కానీ మనిషి జన్మ వచ్చినందుకు సాధించాలనేది బిజినెస్ కానీ ఇంకేదండి కానీ సంతోషానికి సక్సెస్ కు సంబంధమే లేదు ఎస్ ఆర్ నో నువ్వు హ్యాపీ ఉండాలనుకుంటే ఉండాలంతే ఎదురుగా శవం ఉన్నా హ్యాపీగా ఉండాలి ఏం కాదు ఏం కాదు 12 గంటలకు మీ సారు మీరు గుబాగుప గుద్దుకురు అంటున్నాం బాగా కొట్లాడుతున్నారు పండుకోరు ఇద్దరు 12 గంటలు లేచి గట్టిగా నవ్వి పండుకో ఏం కాదు తెల్లారి గొడవలని పోతాయి ఎవరో కూడా నైట్ నగర పట్టే కళ్ళు అప్పుడు మాట్లాడే కదా ఏం గొడవలు ఉంటాయి మేడం గట్టిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి గొడవలు అయితే ఇంకా ఇలాస కింద పడేస్తే గొడవ కోడి పిల్ల నిలబడితే గొడవ ఈ మన కోర్టు మీద దాకా పోతుంది లాయర్ గట్టి పెడితే ఏమైందంటే సార్ నా మెత్తలో చెంచబెట్టింది ఎంత
ఎంత పెద్ద సమస్య ఎంత చిన్న సమస్య కడగలి పెద్ద సమస్య అయినా చిరునవ్వు తోటి డీల్ చేయొచ్చు yes or no yes ఆ సమస్య గడపారైనా నీ చిరునవ్వు తోటి దాని గుండు సూది చేయొచ్చు ఒకవేళ నీకు నవ్వుడు అలవాట్లేదు అనుకో ఇందాక చెప్పినాడు ముఖమే అంతరాలు పెట్టుకున్నావు అనుకో సమస్య గుండు సూది అయినా గడపారైతది అది నీకే తిగుతుంది నీకు ఆర్ యు రెడీ yes పిల్లలు ఎంత మంది వస్తారు ఒకసారి పిల్లలు ఎంత మంది ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు లక్ష్య అన్న లేకపోతే గురి అన్న లక్ష్యం గోల్ ఇవన్నీ మాట్లాడినప్పుడు నరాలు మొత్తం తెలిసాయి టైట్ అవుతాం నేను కూడా చేయాలి ఇంటికి పోయి డోర్ కొట్టగానే పొద్దుగాల చెప్తా ఉల్లిగడ్డ తెచ్చినా నేను ఇలా లక్ష్య కొడతానికి వచ్చిన సైన్స్ సార్ మీటింగ్ వచ్చినాను అంటే అవన్నీ నాకు వద్దు వాషింగ్ మెషిన్ లో కొడ చేసినవా గ్యాస్ బంద్ చేసినవా ఇక్కడ పీకాట్ పెట్టా తప్ప24 hours ముఖం మీద చిరునవ్వు ఉండాలి మన నవ్వు చూస్తే చుట్టుపక్కల ఉన్న నలుగురికి నవ్వు వస్తుంది నువ్వు నడిస్తే ఆ దారి పవర్ఫుల్ అయితే ఒక నలుగురు 40 మంది నేత నడుస్తారు ఒకవేళ నువ్వు పట్టుకున్నటువంటి ఆశయం గొప్పదయ్యి గట్టిగా ప్రాణం పెట్టి పోరాటం చేస్తే ఆ పోరాట స్ఫూర్తి 1000 మంది గుండెల్లో నెత్తది ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా ఇంకా ఏ సార్ నువ్వు చచ్చిపోయిందా కష్టాలు కురుగు ఎప్పుడు పోతావు తెలియడానికి నవ్వుడు మర్చిపోయి పుచ్చుకుని పుట్టుకుమానగా నవ్వుతావా లేదు అది కాబట్టి దేవుడు కూడా నవ్వు కూడా ఆకాశం ఉన్నప్పుడన్నా కలగలవు అప్పు ఉందా ఉందా లేదా అప్పు ఎవరు చేసాడు నువ్వే కదా ఎవరు తీరువాలి పుట్టుకోవడం దాకా సాధ్యమైన కానీ తీర్చు పోతే తీర్చే ఏ సార్ అది కూడా నవ్వుకుంటే అప్పలాగే వస్తాను అనుకో ఆ రాగి ఏడుస్తాను కొంచెం ఏడు తప్పనుకుంటున్నాడు ఒకటి రా సార్ నవ్వు అరే నేను తీరు టెన్షన్ పడకు చచ్చిపోయి నీ అప్పు తీర్చేపోతా చెప్పు ధైర్యం ఆయన ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం చేయి ఈ మధ్యన ఎట్లేసుకుంటే ఇయా ఏం చేస్తావు ఇయా నేను దాగి రాను ఎందుకంటే పైసలు వేసుకొని ఇయ్యా అంటాను అలా కదా చిరునవ్వు కూడా చెప్పండి అరే నాకు కొన్ని కష్టాల్లో ఉన్నా కానీ నీ పైసలు చేయకుండా నేను చచ్చిపోను ఈ మాట వాడాలి ఏ సార్ కష్టాల్లో ఉన్నో ఆడి దగ్గర డబ్బు ఎందుకు వచ్చాడు నీకు ఇచ్చినప్పుడు మంచిగా ఇప్పుడు కొద్ది కష్టాలు ఉన్నాడు మన దగ్గరకు వచ్చాడు ధైర్యం చెప్పగలగాలి సో నువ్వు కష్టంలో ఉన్నా అవతలవాడు కష్టంలో ఉన్నా చిరునవ్వుతోటి సాల్వ్ చేసేటటువంటి ఒక మంత్రం తెలియక సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఏ సార్ ఏ సంవత్సరం మనిషి చచ్చిపోయింది పెద్దది కాదు సార్ నా పర్సనల్ ఒపీనియన్ చాలామంది అంటారు నీకు రాలేదు కాబట్టి నీకు తెలియదు నాకు వచ్చినప్పుడు నేను చాలా లైట్ తీసుకుంటాను నా పిల్లలు గుబ్బాగుబ్బా కుదిరినా ఐ లవ్ యూ అని చెప్పడం అలవాటు ఏమైంది నిజం చెప్పు కొట్టింది ఏమన్నా గెలుస్తారా సార్ ఆడవుతారు మీరు అయితే దాని కొంత సంవత్సరాలు యుద్ధం చేసినా గెలిచే రాలే ఆఖరి మళ్ళా సరే పోయి నానే తప్పైందా రాల్సింది ఇది దానికి ఎందుకు ఇప్పుడే చెప్తే అయిపోతుంది కదా సార్ కాబట్టి ఏది పెద్దగా సీరియస్ తీసుకోకండి కెరీర్ మీద మీకు ఫోకస్ ఉంటే అది ఒక్కటి గట్టిగా పట్టుకొని పోరాడుకుంటూ చిరునవ్వు కూడా ఏ సమస్య ఉండిపోయేది కాదు మరి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది తిరగక సో బీ హ్యాపీ రెడీయా 15 నిమిషాలు నాకు ఏదో చెప్పిన చెప్పిన కదా అది మీకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది చెప్పాలా వద్దా మీరు వద్దన్న నేను చెప్తా మరి వచ్చింది ఎందుకు రైట్ సో డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక పదం వాడిన వాడ ఏం పదం సార్ అది అసలు అది పదం ఏంటి సార్ అది ఓయమ్మ ఇది ఎక్కడ బ్లూ బ్లాక్ ముందు ఈ బిజినెస్ గురించి మనకు తెలియాలి ఇది తెలిసిన తర్వాత వెస్ట్ ఇండ్ మంచిదా కాదా మీకు అర్థమైంది రైట్ సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకునే ముందు 1920లో మొదలైన కాన్సెప్ట్ సార్ ఇది ఇది ఇండియాకి వచ్చింది 1990లో మన ఇండియన్ గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇచ్చింది 2016 సెప్టెంబర్ 9వ తారీఖు 2023 నేను మీకు డేట్ కూడా చెప్తున్నా కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి సార్ మాట్లాడదు ప్లీజ్ జూన్ 21 తారీఖు 2023 కాదంటే ఇలా చెయ్యండి అని చెప్పండి ఇలా చెయ్యండి అన్నారంటే చేయమన్నట్ట వద్దన్నట్ట గైడ్ లైన్స్ ఇచ్చారు గెజెట్ ఇచ్చారంటే ఎంకరేజ్ చేసేంత సీరియస్ గా ఎందుకు తీసుకుంది అంత మంచి ఏముంది దీంట్లో తెలవాలి తెలుసుకుందామా దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఆన్సర్ చెప్పండి సార్ మన ఇంట్లో ఒక 20 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఉంటాయా ఉండే ఉండే ఏంటి ఉంటాయో నేను చెప్తా మీ ఇంట్లో ఉందా లేదా నాకు చెప్పు ఎస్ ఆర్ నో చెప్పాలి ఎవరు మాట్లాడకపోయినా నేను చెప్తున్నా కదా మళ్ళీ తర్వాత మాట్లాడు ఏం చెప్పేది ఓకే సో సబ్బు ఉందా ఉందా లేదా సర్ఫ్ షాంపూ పేస్ట్ నెయ్యి రాయిలు కుకింగ్ ఆయిల్ ఓసి కొడరు
అదే వంట నూనె నెత్తి మీద ఎంతలు ఉండాలా ఉంచుకోవాలో డిసైడ్ చేస్తుంది ఎస్ఆర్ నో. అదే వంట నూనె బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని కూడా డిసైడ్ చేస్తుంది ఎస్ఆర్ నో. అదే వంట నూనె ఇందాక మనం మాట్లాడుకున్న ఈఎంఐ ప్రాబ్లం కూడా డిసైడ్ చేస్తుంది ఎస్ఆర్ నో. అదే వంట నూనె మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలనేది కూడా ఆ వంట నూనె మీద కూడా డిపెండ్ అయ్యింది అవునా కదా. మరి ఇన్ని రకాల రోగాలకి ఇన్ని రకాల అనారోగ్యాలకు కారణమైనటువంటి వంట నూనెను మంచిదే వాడుకోవాలా ఏది దొరికితే అది వాడచ్చా ఏమన్నారు మీరు గుర్తుపెట్టుకోండి దీని గురించి మాట్లాడుకోవాలి ఏం పదం ఇది మంచిది అనే పదం గుర్తుపెట్టుకోండి. సో ఒక వంట నూనె మంచిది వాడుకోవాలన్నా ఇన్ని రకాల రోగాలకు కారణం కాబట్టి పేస్ట్ కూడా మంచిదే వాడాలి. పేస్ట్ కూడా ఎన్నో వేసుకుంటారు పేస్ట్ ఇప్పుడు పేస్ట్ చిన్న పిల్లలు కూడా ఇట్లా పెడతారు సార్ వాళ్ళ మమ్మీ రెండు పనులు కూడా వాడుకొని తోముకొని బయట ఉంచే పేస్ట్ ని మింగుతాడు పేస్ట్ మింగేదా మొరలు మరి మింగుతున్నాడు అంటే ఆ పేస్ట్ మంచిది కాకపోతే కడుపు ఖరాబ్ అవుతుంది ఎస్ఆర్ నో. అంటే పేస్ట్ కూడా మంచిదే అంటే ఈ రకంగా చూసుకుంటే బాడీకి వాడేటటువంటి శరీరంతో మమేకం అయిపోయేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా క్వాలిటీదే వాడాలి. ఇవి ఒంటికి వాడేటివి ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనర్ కూడా మంచిదే వాడాలా ఏది దొరికితే వాడచ్చు. అండలు దుడిచే లిక్విడ్ కూడా మంచిదే ఎందుకు వాడతారు అంటే దాంట్లో కూడా నీ ఆరోగ్యం ఉంది దాని నుంచి వచ్చే స్మెల్ తోటి కూడా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్నపిల్లలు బండల మీద టచ్ చేస్తారు కదా మనం బండలు చూసిన తర్వాత ఆ టచ్ చేసి రోడ్లో పెట్టుకున్నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇన్ని రకాల రోగాలకి ఆ ఫ్లోర్ క్లీనర్ పాత్ర కూడా ఉంటుంది. ఆఖరికి మనం ఇట్లా బాత్రూమ్ క్లీన్ చేసే ముందర ఇట్లా ఊపుతారు కదా డబ్బని ఊపి మూత తీయగానే వాసన ఘాటుకు వస్తుందా కమ్మకు వస్తుందా ఘాటుకు వస్తుంది. ఎవరికి వస్తుంది మనకి ఎందుకు వస్తుంది వాసన ఘాటుగా రాగా ఏమనుకుంటారు ఇంత ఘాటుగా ఉందంటే బాగా పనిచేస్తుంది అన్ని చచ్చిపోతే అనుకుంటాం ఎస్ఆర్ అన్ని చచ్చిపోతే కరెక్ట్ గానీ టోకన్ నెంబర్ వన్ ఎవరిది ఎవరిది మనది కాదు సచ్చుడు బాత్రూమ్ ఇంకోతుంటారు ఫస్ట్ మూత తీసిన కాడికి వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేసేవంతరూ అంతవరకు ఆ స్మెల్ పీల్చుకుంటూ చేయాలి. ఏదో నాకు వాస్త ముక్కు మూస్తారు కానీ మొత్తాన్ని మూస్తే గుడి పెడతారు మీద మీద మూస్తారు కాబట్టి స్మెల్ పోయేది పోతూనే ఉంటది ఎస్ఆర్ డబల్ ఆఫర్ మనకు ఆల్రెడీ ఉన్న స్మెల్ ఉంటది దీని స్మెల్ రెండు పోతాయి అనారోగ్యమా ఆరోగ్యమా. ఇది బాత్రూమ్ క్లీనర్ లో కూడా నీ ఆరోగ్యం డిపెండ్ అయ్యింది అది కూడా నీకు పని చేయకుండా నీకు గాడి వాసన వచ్చే విషయం పక్కకు పెడితే బాత్రూమ్ క్లీనర్ మీద పనిచేయాలి బాత్రూమ్ క్లీన్ చేయడానికి పనిచేయాలి. కానీ ఇప్పుడు పైసలు ఇచ్చేది ఎవరు దానికి షాప్లా బాత్రూమ్ క్లీనర్ పైసలు ఇచ్చేది ఎవరు మనం ఇయ్యాలంటే వాసన ఎవరికి రావాలి మనకి రావాలి. అందుకే మన ముక్కు మీద వ్యాపారం జరుగుతుంది బయట కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమైంది. ఫ్లోర్ క్లీనర్ కూడా ముక్కు కూడా గాడి వాసన వస్తుంది దేని మీద వచ్చినా ఏం చావు ఇంద్రియ కాడికి వెళ్ళి బయట జరిగే పెస్టిసైడ్స్ కూడా అంతే మనం వాసన మనిషి పోసుకుంటే ఎవడదు అసలు పురుగులు పైసలు పెట్టే దావాయి. దాని వ్యాపారం చేసేది ఎట్లా అంటే ముక్కు మీద డిపెండ్ అయ్యి ముక్కు వాసన వస్తాడు తయారు చేస్తారు. అట్లా ఇంట్లో వాడే 20 రకాల ప్రొడక్ట్ సబ్బు సరుకు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలు ఉత్తేది అందులో మీద టీ పౌడర్ కాఫీ పౌడర్ ఈ ప్రొడక్ట్లు అన్నీ మంచిగా వాడుకుంటే దావకాల కోసం అవసరం లేదు క్వాలిటీ ప్రొడక్ట్ వాడితే. కానీ ఏ రోజన్నా ఈ ప్రొడక్ట్ల గురించి మీరు షాప్కి వెళ్ళి ఒక 10-15 సబ్బులు ఒక దగ్గర పెట్టి సెలెక్ట్ చేసిన సార్ 10-15 నూనెకాయలు పెట్టి 5-6 నూనెకాయలు పెట్టి సెలెక్ట్ చేస్తారా అటక్రమే గుర్తుపెట్టేస్తారు అంటే ఆల్రెడీ మైండ్ లో ఆ బ్రాండ్ ఉంటుంది భయం ఉంది ఆ బ్రాండ్ మైండ్ లో ఎక్కడ పోయింది అనేది నా క్వశ్చన్.
అడ్వర్టైజ్మెంట్ లో వస్తేనే సంతూర్ సోప్ ఉందని నీకు తెలిసింది, అడ్వర్టైజ్మెంట్ లో వస్తేనే ఫ్రీడమ్ రిఫరెన్స్ సన్ఫ్లవర్ ఉందని నీకు తెలిసింది. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిన ప్రొడక్ట్ బాగా క్వాలిటీదనా లేదంటే ఫేమస్ ప్రొడక్ట్ అనా? ఏది సార్ ఫేమస్? మనం వాడాల్సింది ఏది? మంచిది. ఏది మంచిది? మంచిది అంటే క్వాలిటీది. ఇప్పుడు మనం వాడుతున్నది ఏది? ఫేమస్. కరెక్టేనా కదా? ఈ మాట కరెక్టా కాదని చూడాలంటే సంతూర్ మేడ్ మిక్స్ రెండింటిలో మంచిది ఏది? అందరు మాట్లాడారు, మీరు ఒపీనియన్ చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ లో ఎవరు జాయిన్ అవ్వాలని అడుగుతాను. నా పాయింట్ ఏంటంటే చాలా మంది మీటింగ్కి వస్తున్నారు, ఆబ్సెంట్ అయి కూర్చొని బయటికి పోయి సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత వచ్చి అన్నా నేను మీటింగ్ వచ్చి పాడైనా చక్కగా ఇంగ్లీష్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వస్తాను. నేనేమంటాను అంటే మీరు చేయండి చేయకండి, యాప్ అన్నవారు వల్ల వెళ్ళిపోయింది అనుకో, మీకు అర్థమైతే చేస్తాను లేకపోతే పని చేస్తాను. తర్వాత మళ్ళీ వచ్చి అప్పా నా టైం అంతా పోయిందన్న, ఇప్పుడు నేను చేయాలనుకుంటా, పెళ్ళి అయినాక ముందు మెడకబడి పిల్లలు అయిపోయి పిల్లలకు డైపర్లకు భజన లేక అప్పుడు చేయబోయం అంటే తెలుసుకోండి. బాగుంటే చేద్దాం పెళ్లి సూపులకు ఆటోలో మన దోస్తులందరూ వేసుకోకపోతే బాగుండదు తమ్ముడు. నేను నా పెళ్లి సూపులకు పోయేటప్పుడు బ్యాగ్ వాటర్లో కూర్చోబెట్టినా ఆ దోస్తు కానీ ఆ ఎంట తీసి రింగ్ మీద కూర్చోబెట్టినాను. ఏదైనా నేను పెళ్లి కొడుకున్నా అంటే రావాలా నేను మీకేం చెప్తున్నా పెళ్లి సూపులకు పోతే కార్లో పోరు దోస్తులకు తీసుకురా అంటున్నాను. పోవాలంటే ఇట్లాంటి ఏమైనా వస్తే ఏంటండి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి టు జాయిన్ ఇన్ ఓన్లీ వెస్టేజ్. వెస్టేజ్ మాత్రమే చేయమని నేను అడగలేదు. ఇలాంటివి వచ్చినట్టు తెలుసుకోండి, జాబ్ ఈజ్ అవుట్డేటెడ్. జాబ్ పని అయిపోయింది, చెడ్డది కాదు జాబ్. నేను మళ్ళీ చెప్తున్నా చేస్తున్నాం, మనం దగ్గర ఈరోజు అంటే జాబే కారణం, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. కానీ జాబ్ ఈజ్ అవుట్డేటెడ్. 9,000 జాబులు పడితే 9,00,000 మంది అప్లై చేస్తారంటే ఎంత దరిద్రం ఉందో ఒకసారి ఆలోచించారు? అర్థమైంది సార్? టమాటాలు బాగా ఎక్కువైనాయి అనుకుంటుంది, ఎక్కువ బాగా అయినాయి, రేట్ తక్కువ అవుతున్నాయి. ఎవడో లేచడా పంట ఏడు కదా. సేమ్ ఇక్కడ కూడా జాబులు తక్కువ ఉన్నాయి, మంది ఎక్కువయ్యారు కాబట్టి నువ్వు కూడా పోయి నేను జాబ్ చేస్తా అంటే నీ పరిస్థితి ఇప్పటిలా కానీ ఇంత దరిద్రంగా ఉంది. కాబట్టి జస్ట్ నో అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఏమంటున్నా మనం, ఫేమస్ వాడుతూ క్వాలిటీ ఇష్యూట్ అన్నప్పుడు సంతూర్ మేడ్ మిక్స్ రెండింటిలో మంచిది అంటే ఏది మంచిది అని చెప్పారు? ఏది సార్? మేడ్ మిక్స్. మీ ఇంటికాడ ఏముంది ఇప్పుడు? సంతూర్. అది ఇదేంటి మంచిది? ఏది ఇలా మంచిది? ఏం అంటేనే మంచిది అంటే ఏం వాడుతుంది మరి? సంతూర్. రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు నేను చెప్తేనే తెలుసు, సమీపం ముందే తెలుసా? ముందే తెలిసినా ఎందుకు వాడతలేదు నాకు చెప్పు. అది నేను అండి, ఎందుకంటే సంతూర్ గురించి ఎక్కువ చెప్తారు, టీవీలో మేడ్ మిక్స్ గురించి తక్కువ చెప్తారు. చేస్తారు ఎక్కువ చెప్తారు అంటే మంచిదారా మరి ముంచేదాన్ని? నేను మీ దగ్గరకు వచ్చి అన్న నేను మంచోని అంటే తప్పులేదు, అమ్మ చూడన్నా నేను చాలా మంచోని నన్ను నమ్మరాదే అంటే తగ్గుతాను. ఎందుకంటే కొడుకేమన్నా ముంచి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా సార్? పని చేసిన ఇచ్చిపెట్టి బాగా ప్రచారం చేసిన కోటేస్తున్నాం అంతేనా? ఇది ఈ రెండింటిలో ఏది మంచిదో తెలిసినా కూడా వాడలేకపోతుంది. మీరే చెప్తారు మళ్ళీ మంచిది వాడుకోవాలి సార్ బాగుండాలంటే. ఇది మంచిదేదో మీకు ఎత్తా, ఇది ఒకటే కాదు ఇంకా రెండు ఎగ్జాంపుల్ చూద్దాం. కొబ్బరి నీళ్ళు మంచి మీద థమ్స్ అప్ గట్టిగా ఏం తాగుతారు సార్? మన వైఫ్ వాళ్ళ తమ్ముడు ఏమైతుంది మనకి బొమ్మడి ఇంటికి వచ్చింది, నీ అదృష్టం ఏదంటే మీ బొమ్మడికి తాగడం అలవాటు లేదు, ఏది ఆల్కహాల్ తాగడు. ఇంటికి రాగానే తమ్ముడు కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చిన కొబ్బరి తీసుకొచ్చి నీ బామ్మాడి తింటా, మీ ఆవకి ఇంత, నువ్వు ఇంత ముగ్గురు తాగి వెళ్ళిపోయింది బామ్మాడి గొడవ అయితే హాస్పిటల్ ఎందుకు? లేక లేక నా తమ్ముడు వస్తే అంటలేదా, థమ్స్ అప్ వస్తే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. థమ్స్ అప్ వస్తే మంచిగా అయిందా చిరువాక అయిందా? చిరువాక చేస్తేనేమో నువ్వు మీ ఆగ హ్యాపీ. కొబ్బరి ఇస్తే ఆరోగ్యం మంచిగుంటుందా కలవద్దా? మంచిగా ఉంటేనేమో గొడవ. ఇగో దీన్ని అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తారు. ఇది నేను చెప్పినప్పుడు మీకు నవ్వు వస్తుంది, కొంచెం కామెడీగా ఉంటుంది, కానీ గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కువ హాస్పిటల్ రావడానికి మూల పాత్ర ఇదే. ఎందుకు తెలుసా సార్? మీరు అందరూ ఒక్కరికి వెళ్ళొచ్చు కాదు, నేను మీకు ప్రచారం కూడా చేయలేదు, ఏం కూడా చేయలేదు. చదువు సార్ అడుగుతారు సంతూర్ మెయిన్ మీకు మంచిదారు, అందరూ మెయిన్ మిక్స్ కుదిరే కూడా చెప్పలేదు. ఎస్ఆర్ మీ గుండె లోతులో ఉన్నటువంటి ఒపీనియన్ మీరు చెప్పారు మెయిన్ మిక్స్ అందరు చెప్పారు, ఒకరే చెప్పినారు అందరు చెప్పారు అంటే ఓవరాల్ గా మంచిది ఏదన్నట్టు. ఈ మెయిన్ మిక్స్ వాడకపోవడానికి కారణం ఏంటంటే టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్. కొబ్బరి నీళ్ళు అయితే ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఇప్పుడు కొబ్బరి కూడా షాప్ లేడు ఉన్నాయి, దావకాలం ముందర కొబ్బరి నీళ్ళు షాప్ ఉందంటే అర్థమైంది. ఎవరు తాగుతారు అది? ఎవరు తాగుతారు? పేషెంట్ కావడానికి ఏం తాగుతారు? ఇంత క్లారిటీ ఉండాలి, అర్థమైందా? జీవితం సంఘ రాకపోవాలని థమ్స్ అప్ తాగాలి, సంఘ రాకపోయినాక గోకుడు పెట్టినాక సంతూర్ పెట్టుకోవాలి, గోకుడు పెట్టినాక ఇది ఒక్కసారి.
ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ సినిమా మొత్తం ఇదే ఉంటుంది. వెస్టిలో జాయిన్ గారి సబ్బులు వాడుకోని సబ్బులు వాడుకోరు అంటే ఎందుకు వాడాలో చెప్తే వాడతారు. ఎస్ఆర్ ఈయన నీకు ఏది వాడాలో తెలిసినా వాడలేకపోవడానికి మెయిన్ రీజన్ అడ్వర్టైజ్మెంట్. అవునా కదా? అడ్వర్టైజ్మెంట్ కు డబ్బులు ఎన్ని ఖర్చు అవుతుంది సార్? 250,000 ఖర్చు అయితే, లక్షలు ఖర్చు అయితే, కోట్లు ఖర్చు అయితే, కోట్ల రూపాయలు ఎవరిస్తారు సార్? అడ్వర్టైజ్మెంట్ నువ్వు నేను ఇస్తూ కూడా నేను టీవీలో కనబడతాను, టీవీలో అలవడతాను, ఎంత పెద్ద ఇంత పెద్ద కాసెట్ కూడా అలవడతాను. సెలబ్రిటీస్ పైసలు తీసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా? పుణ్యానికి ఇస్తారా? పైసలు తీసుకుంటారు. పైసలు తీసుకున్న వాళ్ళు జనాలకు ఏం చేయాలి? మంచిగా చేయడం. డబ్బు తీసుకోలేదు మన పైసలే తీసుకోవడం మనకి ఏం చేయాలి? ఒకవేళ మంచి చేయడం కుదరకపోయినా చెడ అయితే చెయ్యు. కానీ ఇప్పుడు ఏమేమి చేస్తారు? థమ్సప్ తాగమని చెప్తారు మంచిగా చేయడం, మ్యాగీ తినమని చెప్తారు మంచిగా చెడా, బంద్ అయిపోయిన పేరు లోని వాడుకోమని చెప్తారు గ్లోన్ లోని పేరు మార్చి మంచిగా చెడా. ఈ పైత్యం పైశాచికత్వం ఎక్కడ దాకా పోయిందంటే గుట్కా కూడా తినమని చెప్తారు ఇప్పుడు హీరోలు. విమల్ గుట్కా పలుకులలోకి అప్పుడు అంతకాలం ఇంకింది మైండ్ లో గుట్కా తింటే పలుకులు ఉంటాయి ఎవరు గుడ్డు పలుకులు లేకుండా గుడ్డు పెడతారు గుట్కా సస్తారు గుట్కా తింటే ఎస్ఆర్లో కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా తినురే అని చెప్తున్నారు అంటే మంచిగా చెడా చేయడానికి కరెక్టే కానీ వాళ్ళు లేపు చేస్తారు చెడు చేస్తారు. మనం ఏం చేస్తున్నాం వీళ్ళకు? ఒక 30 రూపాయల ప్రోడక్ట్ తయారైతే మనకు 100 రూపాయలు కొన్నాం, ఈ 70 రూపాయలు ఎవరు తీసుకుంటారు? మనకు చెడు చేసిన వాళ్ళకి 70 రూపాయలు ఇస్తున్నాం. వీటాలు కూలి కూలించి కుమ్మించుకున్నట్టు లెక్క. భాష పక్క పెట్టు, నా భాష ఎవరికి నచ్చదు, నా భాష పక్క పెట్టు. కానీ సినిమా అయితే ఇదే ఎస్ఆర్ నో మ్యాగీ నూడిల్స్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా తినదు. కుక్క కూడా తినబెట్టాడు మ్యాగీ నూడిల్స్ మా ఇంట్లో బుడ్డ బుడ్డ పిల్లలకు కొసిరిమడి తినబెట్టడానికి కారణం అమితాబ్ బచ్చన్. మంచి చేస్తున్నా చెడ్డ? ఇక్కడ కామెడీ ఏంటంటే అమితాబ్ బచ్చన్ తెలుసు కాదు, నీకు కూడా తెలుసా చెడ్డదని? మ్యాగీ బంద్ అయితే తెలుసా లేదు? బంద్ అయితే తింటే చచ్చిపోతుందని తెలుసా లేదా? ఎవడన్నా పనిచేసిరా? నువ్వు మ్యాగీ అనగా మళ్ళీ తింటున్నావు. అదే ప్రోడక్ట్ నేను చెప్తే తింటారా? న్యూ మ్యాగీ కాదు మొత్తం నా ముందర వండి నేనే తిన్నా కూడా ఏదో పక్కన డౌట్ ఉంటుంది నా మీద. కారణం ఏంటంటే నేను అమితాబ్ బచ్చన్ కాదు కదా. నేను అమితాబ్ బచ్చన్ అయితే నా చేతిలో బుడుతున్నా ఉప్పు అంటే మంత్రం అయితే చేస్తారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సరే ఇలా కళ్ళు అవుతారు అన్న కళ్ళు నాకేం దాపియకురు కానీ అయితే కాదా నాకేం భోపియకురు నేనేం రాను పాతకాలంలో వచ్చారు కళ్ళు కళ్ళుకు ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి ఈరుల దగ్గరికి వెళ్ళింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా 5 ఎకరాలు ఉంది ఈరులు పోయి మీరు మీకు ఆ ఈరులు కొత్త ఏడ కళ్ళు దొరుకుతుంది ఎవరు మంచిగా వస్తారో తెలియదు. పోయి ఎవరిని అడుగుతూ కళ్ళు వస్తాయన్నా తాగలేదు ఒక్కసారి తాగేటోడు మాత్రం పక్క ఏడ తాగాలి, ఎన్ని గంటలు తాగాలి, ఎన్ని గంటలకు ఇస్తాడు స్టఫ్ ఏడ దొరుకుతుంది. నా పాయింట్ ఏంటంటే ఒక్క పూట తాగే కళ్ళుకి ఇన్ని రకాల ఎంక్వైరీ చేస్తాం కదా. చచ్చిపోయిన దాకా మూరలో పోసినాడు పోయాలి కుకింగ్ ఆయన. చచ్చిపోయిన దాకా మన గోడకు లప్పం తగిలినాడు తగిలి మన క్రీములు కానీ సోప్ కానీ ఇవన్నీ ఏ రోజన్నా ఎవరైనా అడిగినా అన్న నూనె ఏది వాడాలని చెప్పి ఒక్కప్పుడు తాగుతుంది. ఇన్ని రకాల ఎంక్వైరీ చేస్తున్నాడు. చచ్చిపోయిన దాకా వాడే ప్రోడక్ట్ ఎంక్వైరీ చేయకుండా ఎందుకు వాడతారంటే టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి. అవునా కదా? అడ్వర్టైజ్మెంట్ తో వచ్చింది మంచిదనా బాగా ఫేమస్ అనా? బాగా పాపులర్ ప్రొడక్ట్ మ్యాగీ కూడా పాపులరే అందుకే బంద్ అయింది. ఒక మ్యాగీ కాస్తా మీకు కొన్ని ప్రోడక్ట్ పేరు చెప్తాను నేను. డవ్ షాంపూ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, దాని తర్వాత మన ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయిపోతే ఇప్పుడు గ్లో అండ్ లవ్లీ పేరు మీద నడుస్తుంది, దాని తర్వాత మ్యాగీ నూడిల్స్ బంద్ అయింది, థమ్స్అప్ చిరంజీవి 20 ఏళ్ల కింద అడ్వర్టైజ్మెంట్ ఉండడం బంద్ చేసిండు, పెప్సీ పవన్ కళ్యాణ్ అదే 20 ఏళ్ల కింద బంద్ చేసిండు. ఇట్లా కొన్ని 100 ప్రోడక్ట్లు నేను చెప్పుకుంటూ పోతే ఇవన్నీ బంద్ అయిపోయిందని జనాలకు తెలిసినా జస్ట్ పెద్ద సెలబ్రిటీ చేతులు పెడితే మాదే. ఇప్పుడు చెప్పండి ఒక మాట నాకు, మనం బాగుండాలంటే ప్రొడక్ట్ ఎవరు చెప్తే వినాలి? వాడి కూడా వాసన కూడా చూడరోడ ఆయిల్ కూడా ఎవరు చెప్పాలి బాగుందా లేదా అని? అంతకుముందు ఆయిల్ వాడిని కూడా చెప్పాలి బాగుంది అని మనం అడుగుతాం పోయినా ముందర వెయిట్ తగ్గినట్టు కదా. ఏమి వాడిని అంటాడు ఆయిల్ చెప్తే ఎస్ ఇది వాడు చెప్పింది కాబట్టి ఇది కరెక్ట్ అని బిలీవ్ చేస్తాము. అవునా కదా? మహేష్ బాబు థమ్స్అప్ ఇంత ముందు కాడ పెట్టుకున్నాడు, ఉపాగుపు దుక్తాడు 3-4 గుట్టలు మ్యూజిక్ వస్తుంది వెనుక ఆ మ్యూజిక్ చూసి ఓయమ్మ ఇన్ని గుట్టలు దొరుకుతాను థమ్స్అప్ కారణం అని ఆయన 200 ml చూపిస్తే మనం 2-7 డబ్బు తెచ్చుకోండి. ఈ డబ్బు మొత్తం దాగి మెట్లు ఎక్కడికి చేత కాదు దిగుడు ఎక్కడిది?
Yes or no? Yes. ఒక్కటి మాట చెప్పండి, ఫైనల్ ఒకటే లైన్, థమ్స్ అప్ ఓవరాల్ గా మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా చెడ్డదేనా? ఏమైనా డౌట్ ఉందా? గ్యారంటీ చెడ్డది. లేడీస్ కి పిసిఓడి వల్ల డిసీజ్ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి 100 మంది లేడీస్ లో 70 మంది కూడా ఇస్తారు అండ్ ఓకే, 100లో 70 మందికి పిసిఓడి ఉంటుంది. ఇప్పుడు ఉన్న లేడీస్ పిసిఓడి అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అంటారు మన ఫుల్ ఫామ్. దాని యొక్క ఏమంటారు రిజల్ట్స్ ఏంటంటే నెత్తి మీద ఎంటికలు ఉంచుకోతాయి, మూతి మీద గడ్డాలు మీసాలు వస్తాయి, ఉండాల్సిన కాడుండే అవసరం లేని గడ్డ వస్తాయి, మొత్తం మీద పింపుల్స్ వస్తాయి. చాలా మంది క్రీములు పెడతారు, క్రీములు తోటి పోయేది కాదు, పీసీ కొడి ప్రాబ్లం. రెగ్యులర్ గా పీరియడ్స్ రావు, ఒకవేళ వస్తే నెలంతా బ్లీడింగ్ అవుతుంది, పెళ్ళి అయితే పిల్లలు రావు, ఒబేసిటీ వస్తుంది. వీటన్నిటికీ కారణం పీసీఓడి. ఈ పీసీఓడి రావడానికి 30-40% కార్బోనేటెడ్ వాటర్ అనేటటువంటి కెమికల్ కారణం. ఇది ఉండేది ఎక్కడ అంటే ఈ విషయం తెలిసినాకనే చిరంజీవి పనిచేసింది. ఇప్పుడు సమంత చేతిలో పెప్సీ పెట్టిరు, విజయ్ దేవరకొండ చేతిలో థమ్సప్ పెట్టి మళ్ళీ తాగుతుంది. ఈ కార్బోనేటెడ్ వాటర్ పీసీఓడి ఇవన్నీ పక్కకు పెడితే మీరే చెప్పారు కదా ఖచ్చితంగా థమ్సప్ చెడ్డది. గ్యారంటీ కొబ్బరిని మంచివే. మన దరిద్రం ఏంటంటే బీటెక్ కాలేజ్ ముందర థమ్సప్ తాగుతారు, హాస్పిటల్కి వచ్చినా కొబ్బరి తాగుతారు. అదే బీటెక్ కాలేజ్ నుంచి కొబ్బరి తాగితే హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు, తెలుసా లేదా? మనందరికీ పళ్ళు ఊసిపోయినాక కోళ్ళు ఎడుతారు, ఊసిపోయినాక గిరగిర గిరగిర ఎట్లా అంటారు, మొత్తం మారిపోతారు అమ్మాయిలంతా. నువ్వు అని ఒకసారి గజల్ కాలేదు ఆలు పడేసుకుంటు కాదు, ముందు నువ్వు వాడతావు ఆధారం భరించలేక. ఇది రియాలిటీ. ఈ కోల్గేట్ క్లోజప్ వాడి 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 పన్ను వచ్చిపోయే ముందు డాబర్ వాడతారు, దంతకాంతి పతంజలి మెస్ వర్క్ సెన్సోడైన్ అంటే ప్రాబ్లం వచ్చినాక మంచిది వాడతారు. ఒప్పుడురా ఏసారనో పండు ఎప్పుడు తింటారు? పండు ఫ్రూట్స్ డాబకాలు వండుతారు కదా, డాబకాలు వండదాకా తినరు. దాపకాలు పడదాకా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఎగ్ పప్పులు కర్రీ పప్పులు తిరిగి కడుగుతలు అవి ఆగమైన ఫ్రూట్స్ తింటారు. మొదటి నుంచే ఫ్రూట్స్ తింటే దాపకాన్ని పోవాల్సిన అవసరమే. నా పాయింట్ ఏంటంట, మనం యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ యూజ్ చేసిన చెప్పట్లేదు కాబట్టి సెలబ్రిటీ చేతిలో పెడితే కంపెనీ ఓనర్లకు కూడా ఏమర్థమైపోయిందంటే ఏ జనాలకు మంచి ప్రొడక్ట్ సంబంధం లేదు, క్వాలిటీ గిల్టీ జాతనే అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తిలో మాత్రమే అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ మీద కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చేటువంటి ప్రొడక్ట్లు ఫేమస్ ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ కాదు. క్వాలిటీ ప్రొడక్ట్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అవసరమే లేదు. పంది కొవ్వుతో తయారు చేస్తున్నారు, పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని కేరళలో బంద్ చేసింది, తెల్లారి దేశం మొత్తం బంద్ చేసింది. మళ్ళీ గ్లోబల్ లెవెల్ అనగానే అందరూ వాడుతున్నారు, దాని దీనికి ఏమైనా తేడా ఉందో చూడండి. మీరు ఏముండదు, వరి పెండే ఇది పెండే పేరు మార్చి పెట్టిస్తారు అండి. మ్యాగీ నూడిల్స్ బంద్ అయింది, న్యూ మ్యాగీ నడుస్తుంది, తేడా ఏముందా? ఏముండదు. డవ్ షాంపూలో బెంజిన్ ఉంటుంది, స్కాల్ప్ పెడితే ఈ లోపలికి వెళ్ళి స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని పని చేస్తారు డవ్ షాంపూ. జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఆస్బెస్టాస్ ఉంటుంది. ఆస్బెస్టాస్ అంటే కెమికల్, మన కప్పు ఉంటుంది కదా సిమెంట్ రేకుల కప్పు, ఆ సిమెంట్ రేకులు అంతా స్మూత్ గా రావడానికి ఆస్బెస్టాస్ అని కెమికల్ వేసాం. ఆ కెమికల్ ఇంట్లో కూడా ఉంటుంది, మన చిన్నపిల్లల చర్మం స్మూత్ అవుతుంది జాన్సన్ జాన్సన్ కలుపుతుంది. అది ప్రూఫ్ అయింది నేను చెప్పిన మాట కదండి, దాన్ని బంద్ చేసారు, ఫైల్ అయిపోయి నడుస్తుంది. ఒక ప్రొడక్ట్ బంద్ అయిపోయినా కూడా నడవాలంటే సింపుల్ గా ఏం చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, చిన్న పేరు మార్చే సార్లు నడుస్తుంది. అదే మీరు ఒక రైస్ షాప్ వెళ్ళండి, గజ్జల్లో రైస్ షాప్ ఉండలేవా? మాట్లాడదు సార్. రైస్ షాప్ కి వెళ్ళి మీరు రైస్ బ్యాగ్ కొను, ఆయన రైస్ ఇస్తాడు, బ్యాగ్ ఇస్తాడు, ఇచ్చి అన్నా నువ్వు తీసుకెళ్ళి వండుకో, 1 కిలో రైస్ వండుకో ఇంటికి తీసుకోవాలి. నీకు ఒకవేళ అన్నం నచ్చలే అనుకో, ఆ బ్యాగ్ మొత్తం రిటర్న్ ఇచ్చేవాడు. విన్నదా ఈ మాట? ఎవరంటారంటే ధమాక్ మొత్తం దేని మీద పెట్టాలి? షాప్ బాగా నీట్ గా పెట్టి ఏసీ పెడితే బిజినెస్ నడుస్తుందా? లేకపోతే బస్తలు నీట్ గా పెడితే నడుస్తుందా? బస్త మీద స్టాంప్ కట్టి వేస్తే నడుస్తుందా? బియ్యానికి 1 కేజీ రైస్ ఫ్రీగా ఇస్తే నడుస్తుందా? లేకపోతే దాని మీద ఆఫర్ పెట్టి 1+1 పెడితే నడుస్తుందా? డిస్కౌంట్ ఇస్తే నడుస్తుందా? హోమ్ డెలివరీ చేస్తే నడుస్తుందా? ఇంటికి పోయి 1 కేజీ అన్నం రైస్ వండి అని పెడితే నడుస్తుందా? బియ్యం క్వాలిటీ ఉంటే నడుస్తుంది? ఏం చేసినా షాప్ సందులు ఉన్నా పర్లేదు, కానీ తినే బియ్యం తిన్నోడల్లా బాగుందంటే వాళ్ళు వచ్చుకొని పోతుంది. ఇప్పుడు రైస్ షాప్ ఓనర్ భవిష్యత్తు మొత్తం దేని మీద ఉన్నట్టు? రైస్ యొక్క క్వాలిటీ మీద. వాడు సందులని ఉన్నవి తిన్నోడు బాగుందని చెప్తే గజ్జల్ మొత్తం 2 నెలలు వాడిపోతుంది మొత్తం. అంటే క్వాలిటీ అనేది ఎట్లంత జనాల్లోకి అడ్వర్టైజ్మెంట్ తోట అనుభవం షేర్ చేస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ కూడా
సింపుల్ దీన్ని గవర్నమెంట్ అంత గట్టిగా చట్టం చేయడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ స్వయంగా ప్రోడక్ట్ తయారు చేసి తీసుకొచ్చి క్యాజువల్ స్టోర్ లో పెట్టుకున్నాడు కాబట్టి దీని ముందు చెప్తున్నా ఇక్కడ పెడతారు ఏం చెప్తుందంటే సార్ నా కంపెనీలో 450 ప్రోడక్ట్ నేను తయారు చేపిస్తున్నా ఈ 450 ఇందా గాయత్రి మేడం చెప్పాడు ఈ 4 రకాల ప్రోడక్ట్ ఉంటాయి ఈ 4 రకాల ప్రోడక్ట్లలో నీకు నచ్చినది ముందు ఐడి తీసుకోవాలి ఫ్రీగా ఎట్లా పుణ్యాక ఇస్తారు ఐడి పైసలు పెట్టింది కాదు ఐడి తీసుకోండి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ మన పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ దేంతో ఒక ఐడి ఇస్తారు ఇది కాకపోతే అదే అది కాకపోతే ఏదైనా దానితో తీసుకోండి ఐడి తీసుకోవడం ఫ్రీ తర్వాత మీకు నచ్చిన 4 ప్రోడక్ట్ కొంటారా 2 కొంటారా 1 కొంటారా మీ ఇష్టం ఇంత గుణమని కానీ ఇదే గుణమని కానీ కండిషన్ లేదు ఎవరైనా ఎందుకు వాడతారు ఫస్ట్ ప్రోడక్ట్ ఏడు ఇంతకాలం మొత్తుకుడు కదా బాగుందా లేదా చూద్దామని కొంటారా నాకు లచ్చి వస్తుంది కొంటారా ముందు చెకింగ్ కే వస్తారు ఎవరు వచ్చినా ఎస్ఆర్ నో ఆ చెకింగ్ వచ్చినప్పుడు ప్రొడక్ట్ వాడితే నచ్చవచ్చు నచ్చవచ్చు ఏం చెప్తున్నాడు సార్ మీరు వాడంటే ఇంటికి తీసుకెళ్లి ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ ప్రొడక్ట్ వెనకాల రాసిస్తున్నాడు ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యు కెన్ రిటర్న్ ద ప్రొడక్ట్ మీకు ఒకవేళ నచ్చకపోతే ప్రొడక్ట్ రిటర్న్ చేయండి ఒంటి గురుకుంటే సభ అయిపోతే అయిపోయే సభ మీద కూడా రుదుకున్నాక రిటర్న్ తెచ్చేయమని రాసిచ్చే ఏకైక ఇండస్ట్రీ డైరెక్టర్ ఈ కంపెనీ ఓనర్ భవిష్యత్ దేని మీద ఉంది ఇప్పుడు వాడి నోడు బాగుందని చెప్పాలని ఎంత మంచి జోకులు వేసి ఎంత మంది సంపాదన పెట్టించినా బూడిదలో పోసినట్టే అన్ని ప్రొడక్ట్ బాగా లేకపోతే ఎస్ఆర్ నో మీరు ఎంత మంచిగా మాట్లాడారు నా కోసం ఎన్నిసార్లు వాడతారు ప్రొడక్ట్ ఒకటే సార్ వాడతారు తర్వాత ఏం పని చేయాలన్న మాటలా ప్రొడక్ట్ లా 20 సంవత్సరాల నుంచి ఉంది వెస్టేజ్ 4 కోట్ల మంది మనకు వెస్టేజ్ 9 దేశాలకు వెళ్ళింది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను సాటిస్ఫై చేయడమే గ్రేట్ అంటే బయట 9 దేశాల్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ సాటిస్ఫై చేస్తూ 4 కోట్ల మందికి నచ్చిన ప్రోడక్ట్ ఇవాళ మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు కూడా కంపెనీలో క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటేనే ముందరకు పోద్దా ఏం కాదా ఖచ్చితంగా ఉండాలి 10 కోట్ల మంది జాయిన్ అయినా 10 కోట్ల ఒకటో సపోర్ట్ ఉంటాడు ఎట్లా వాడాలి నచ్చకపోతే ఆడు కూడా రిటర్న్ చేయాలి ఒక్క రిటర్న్ చేసినట్టు 10 కోట్ల మంది పనిచేస్తున్న టైం వస్తుంది బయట ఏమైందంటే ఒక బిర్యానీ ఫేమస్ కాగానే 60 ప్రోడక్ట్ అని పెట్టి అమ్ముతున్నాడు బిర్యానీ పాయింట్ చూసిరా బావర్చి లో స్టార్టింగ్ లో ఉన్న టేస్ట్ ఇప్పుడు లేదంటారు చాలా మంది ప్యారడైజ్ లో అప్పుడు టేస్ట్ ఇప్పుడు లేదంటారు ఎందుకని ఫేమస్ అయిందా కష్టపడరు ఫేమస్ కాగానే కల్తీ చేయడం అలవాటు అవుతాయి ఎస్ఆర్ ఇక్కడ ఏముంటుంది రిస్క్ అంటే ఎంత పెద్ద ఫేమస్ కంపెనీ అయినా కూడా కొత్తోడు వచ్చినాడు ఏం చెప్తున్నారు వాడుతో నచ్చపోతే రిటర్న్ ఇప్పుడు ఈయన రిటర్న్ చేసినారు నేను ఈయన జాయిన్ చేసిన కాబట్టి ముందు నాకు ఎఫెక్ట్ నన్ను జాయిన్ చేసిన ఎఫెక్ట్ ఆడు మొత్తం 1 గంటల నిలమట్టం అయిపోతుంది కంపెనీ అర్థమైంది సార్ కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ దీన్ని గైడ్ లైన్స్ ఇవ్వడానికి డైరెక్ట్ సెల్లింగ్ కు గవర్నమెంట్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ కి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే జనరేట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల దగ్గర ఏముంటుంది అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తి కూడా ఉండరు జనాలు అని చెప్పి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ లో వస్తే అందులో గడ్డి ఉన్నా బంద్ అయిపోయినా జనాలతో రజనీగంధ రాజనివాస్ పాన్ మసాలా పాన్ భారత్ కింగ్ ఫిషర్ మెక్డోనల్డ్ సోడా ఏంటి అన్ని మంచిగా చెడ్డారు చెడ్డయ్యని ఇప్పుడు నారాంటోడు మీ ఇంటికి వచ్చి చెప్తుంది ఇంటరా నేను గుట్కా తినమని చెప్పిన మీ ఇంటికి వచ్చి బుద్ధి చంపుతారు రోగం మీద కొట్టి నాదే అని చెప్పి కానీ అంతా వచ్చి చెప్తే అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ చెప్తే అవు అది తినబెట్టినందుకు పైసలు ఇస్తున్న వాళ్ళు ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే సార్ నా కంపెనీలో ఉన్నటువంటి 450 ప్రోడక్ట్ల మీద నాకు నమ్మకం ఉంది మీకేం చెప్తున్నట్టే ఫ్రీగా జాయిన్ అవ్వండి వచ్చి 4 ప్రోడక్ట్ కొనుక్కోండి తీసుకెళ్లి వాడండి బయట వాడుకుంటారు కదా ఇట్లా చచ్చిపోయిందాక సబ్బు వాడాలా ఇట్లా వస్తేనే వాడతారు బయట ఎట్లా వాడాల్సింది అదే ప్రోడక్ట్ ఇక్కడ వాడుకోండి ఫర్ ద క్వాలిటీ అండ్ ఫర్ ద హెల్త్ నాట్ ఫర్ ద బిజినెస్ ముందు వాడి చూడండి ఒకవేళ నచ్చకపోతే రెండివ్వండి బాగుంటే మీకు మంచిగా ఉంటే వేరే చెప్పలేదు మంచిగా ఉంటే అంటే అర్థం ఏంటంటే ఒక 7 సంవత్సరాల నుంచి నా గ్యాస్ స్టవ్ ఉంది సార్ సివియర్ పెయిన్ వచ్చేది ఇక్కడ గ్యాస్ అంటే రకరకాల ఉంటుంది చాలా కొంతమంది మోసం చేయడు కొంతమంది కడుపు ఉంటుంది కొంతమందికి తేపు వచ్చిన ఫీలింగ్ వస్తుంది కొంతమందికి ఏంటంటే కొలుపు పచ్చికారం పడదు ఇవన్నీ దాటిపోయి ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది నాకు లెఫ్ట్ సైడ్ లో నొప్పి వస్తే భయం అయితే లేదా బాధ కాదు భయం అవుతుంది ఎప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది అని ఇక్కడ ఇంజిన్ ఉండదు కదా సార్ ఆ భయంతో నేను దాదాపు ఈసీ 10-15 సార్లు తెప్పించుకున్నా ఇంత భయపడ్డ నాకు 15 రోజులు మన దాంట్లో ఉన్నటువంటి కుకింగ్ అని మాట్లాడితే 15 రోజులు దగ్గరికి వచ్చింది రైస్ బ్రాన్ ఆయిల్ తౌడు నూనె ఉంటుంది మన దాంట్లో బయట కూడా మీకు తౌడు ఆయిల్ దొరుకుతుంది ఇది అది రెండు కంపేర్ చేసి ఒకటి చూడండి ఓకేనా 15 రోజులలో 7 సంవత్సరాల ప్రాబ్లం పోయిందంటే నాకు ఏం జరిగినట్టు మంచి వచ్చాడు నేను మళ్ళీ మీకు ఏం చెప్తున్నా అంటే నాకు తగ్గింది అని చెప్పాను మీకు తగ్గుతుంది అని చెప్పలే
మీకు దక్కుతదా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఒక లైన్ గుర్తు పెట్టుకోండి, చాలా మందికి అర్థం కాక వాడుకోరు నీకు దక్కకపోతే నేను బట్టలు తిప్పుకుంటా చెప్తూ బయట. ఒకళ్ళు ఖచ్చితంగా దక్కుతాయి, దక్కే కాక అంత సినిమా లేదు. మోకాళ్ళ నొప్పులు దక్కుతాయా లేదా అనేది శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని లక్షల కారణాలు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు. సప్లిమెంట్ గురించి ఏమాత్రం క్లారిటీ లేనప్పుడు కుసం మొత్తం రాస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్ రాసినట్టు. ఎంతో కొంత నాకు 11 సంవత్సరాలు మెడికల్ అనుభవం ఉన్నా ఈ రోజు వరకు ఒక్కరు కూడా నేను సప్లిమెంట్ వాడదని రికమెండ్ చేయను. మా అమ్మ నాన్నకి వాడినా, నా భార్య పిల్లలకు వాడుకుంటున్నా ఇంట్లో. ఈ బిజినెస్సే అది, డోంట్ రికమెండ్ సప్లిమెంట్స్ టు ఎనీబడి, జస్ట్ యూస్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం వాడుకో ఫస్ట్ ఇంట్లో. అది తెలియక ఊళ్ళో మొత్తం మోకాల వాళ్ళందరూ గోలీలు ఇస్తున్నారు. ఒక్కడ జర మొక్కలు పడపడనదని నీకు డిజైన్ పని చేస్తాను. ఇంకా అలాగే ఏం చెప్తున్నాడు, మొక్కలు మందులు ఉన్నాయి మా దగ్గర, మొక్కలు ఉన్నాయి అవి మందులు కాదు, అవి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. వాటి ఫుడ్ సప్లిమెంట్ వితౌట్ డాక్టర్ రికమెండేషన్ రోజు 18 టాబ్లెట్స్ తింటావు నేను, 18 క్యాప్సూల్స్ మొత్తం. ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని నీకు అనిపించినప్పుడు నువ్వు కూడా తింటావు. అది తినాల్సింది నేను నువ్వు అంతే, జనాలు కాదు. బయట ఉన్నోడికి రేపు పొద్దున పుట్టుకు అంటారు, నువ్వు పోయి మోకాళ్ళ ఒక సప్లిమెంట్ ఇచ్చావు, ఏమైతుంది ఆ పుట్టుకు కథ పడుతుంది? ఇచ్చినా మా వాడు పుట్టుకోవాలడు. ఇంకా మనమే మీడియాలో చెప్తున్నాడు, నాకు లంచ్ వస్తుంది 5 వస్తున్నాయి అని, వాడు ఇంకా బలవంతులు అవుతాడు. ఆయనకి ఎట్లా లంచ్ వస్తుంది, రాయితే రాయి తెచ్చిపోతున్నాడు. కాబట్టి డోంట్ ఎంటర్ ఇట్ టు దట్ ట్రాక్. ఎక్కడ కూడా సప్లిమెంట్స్ కానీ ప్రొడక్ట్ కానీ వేరే వాళ్ళకి అమ్మేది కాదు. వీఆర్ నాట్ సెల్లర్స్, మనం మార్కెటింగ్ చేస్తలేం ఈ ప్రొడక్ట్ అని. అందుకని ప్రొడక్ట్ మీరు వాడండి, నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి, బాగుంటే మీ ఫ్రెండ్స్కు. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం 15 రోజుల్లో నాకు తగ్గిందంటే వేరే వాళ్ళకి తగ్గిన విషయం చెప్పొచ్చలేదు. సార్ పలానా ఆయిల్ వాడితే నాకు మంచి జరిగింది. ఈ మంచి జరిగిందని చెప్పడం అంటే మంచి చేసినట్టు చెడ గుట్కా తినమని చెప్పాలే, థమ్స్అప్ తాపేమని చెప్పాలే జనాల్ని. అడవైన ప్రొడక్ట్లు ఇంట్లో వాడని కూడా జనాలకు అమ్మని చెప్పాలే. నువ్వు వాడింది నీకు నచ్చితే వేరే చెప్పాను. దిస్ ఇస్ వాట్ డైరెక్ట్ సెల్లింగ్. నాకు నచ్చింది ఎందుకే అర్థం సార్, మన ఇంట్లో వాడేది మనకు నచ్చిందని వేరే చెప్పడం మంచి వచ్చా? ఆ మంచి చేస్తే మహేష్ బాబుకి ఇచ్చే పైసలు ఇస్తా అంటాడు. బాగుందా లేదా హీరో అయితే నేను వాడిన ప్రొడక్ట్ మా ఇంట్లో మంచిగా అయిన ప్రొడక్ట్ వేరే చెప్తే మనం ఏం కావాలి? మనం రియల్ హీరో కదా, రియల్ హీరో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. దీంట్లో ఫ్యూచర్ ఉంది. ఎందుకు ఫ్యూచర్ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ వచ్చిందాక రియల్ ఎస్టేట్ నడుస్తుందా? పడిపోతుంది. స్కూళ్ళు, కాలేజీలు, బట్టల షాపులు, సినిమాలు, సబ్బులు పడిపోతాయా? భూమి మీద మనిషి బతుకుంటే సార్ వాడు స్నానం చేస్తున్నారు, బిజినెస్ దొరకలేదు. ఆ మీటింగ్ తర్వాత అర్థమయ్యి దీంట్లో ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. ఆ మీటింగ్ అది అర్థమైంది, కానీ ఇంటికి వచ్చినాక నేను అర్థం చేసుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది. ఏది 30 రూపాయలకు ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారైతే మన దగ్గర రావడానికి 100 రూపాయలు అవుతుంది, 30 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, డైరెక్ట్ వస్తాం మన ఇంటికి. సిఎండ్ఎఫ్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరైనా ప్రొడక్ట్ వాడతారా? వారు. ఈ మధ్యలో మధ్యవర్తులకు చెస్ట్ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నందుకు జనాలకు వాడమని చెప్పినారు. నేను వాడరు కానీ మీరు వాడరు. నేను థమ్స్అప్ తాగను, నా ఆరోగ్యం ఖరాబ్ అయితే నువ్వు తాగిస్తావు అన్నట్టు అట్లా చెప్పినందుకు 70 రూపాయలు ఇస్తున్న వాళ్ళకి. డైరెక్ట్ సెల్లింగ్ లో వీళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ప్రొడక్ట్ వాడేది ఎవరు? ఎవరు? నేను. నేను వాడి నీకు చెప్పాలి. నేను వాడిన ప్రొడక్ట్ నీకు చెప్పినందుకు సేల్ పెరుగుతా తగ్గుతా? పెరగడానికి కారణం ఎవరు? చెప్పినటువంటి నేను. ఈ పైసలు మనకి ఇవ్వలేదు. ఇవి 9 రకాల ఆదాయ రూపంలో ఇస్తాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో 1% కూడా వేరే తేడా ఉండదు. జస్ట్ తెలంగాణ భాషలో చెప్తలేను అన్న, నేను సబ్బు తయారు చేసిన, నువ్వు తీసుకొని వాడు అంటే కొనుక్కొని వాడు, నీకు నచ్చకుండా నాకు ఇచ్చేసి, నీకు నాకు సంబంధం లేదు. ఒకవేళ నీకు బాగుంటే మీ దోస్తులకు చెప్పు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే పైసలు ఇస్తాను. ఇది బాగుందా లేదా? ఇక్కడ నువ్వు ఏమన్నా పైసలు లాస్ అయ్యే అవకాశం ఉందా? ఇంకోరైనా లాస్ చేసేది ఉందా? ఫ్యూచర్ లో ఏమైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం వస్తుందా? ఇప్పుడు ఏమైనా అబద్ధం చెప్పాలా? ఇవన్నీ లేనప్పుడు కష్టాలు ఉంటాయా? ఈజీ ఉంటుంది, ఖచ్చితంగా కష్టాలే ఉంటాయి. అంత ఈజీ ఉద్ముఖంగా కాపిస్తా అంటే జనాలు తొందరగా వస్తారా? మా ఇంటికాడ ఒక వండర్ఫుల్ బిజినెస్ గురించి డిస్కస్ చేసాను, తొందరగా వస్తాను. తెలిసే అమ్మో మనమే పక్కకి, మనం అదే బ్యాచ్ కదా. నన్ను కూడా మొదటిదాన్ని పిలిస్తేనే ఊటో కూర్చోలేను, బండి మీద పోతా. ఎస్ఆర్ఓ. కాబట్టి ఇది మంచి బిజినెస్ అని చెప్పి మీరు అర్థం చేసుకోగలిగితే, రెండో విషయం ఏమర్థం చేసుకోవాలంటే, ఇట్ విల్ టేక్ సమ్ టైం. టైం పడుతుంది, అంత ఈజీ అయితే కాదు. నేనే మీకు చెప్తున్నా, 6 నెలలు మీరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. పైసా పెట్టుబడి పెట్టదు, జస్ట్ మీటింగ్లకు వస్తూ బిజినెస్ ఏంటో తెలుసుకోండి. నేను చేసిన పని అదే, మిమ్మల్ని కూడా అదే చెప్పని అడుగుతున్నాను. మీకు లంచ్ వస్తుంది, కార్ వస్తుంది, మీరు మొత్తం గుల్పేత్తలో మీట్లాడ పెద్ద బిల్డింగ్ వస్తుంది. అర్థం సార్?
పని చేస్తే ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇది అర్థం కాకుండా ఉంటే అటువచ్చు కాదు ఇటు వస్తాయి ఎంత పోతాయి. కాబట్టి జస్ట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, నాకు బిజినెస్ బాగుందా లేదు? ఈ బిజినెస్ ద్వారా సమాజానికి జరిగేటటువంటి మంచి ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుందా? కల్తీ చేయడానికి అవకాశాలు ఉందా? ఉసుకులో ఏమైతుంది? కంపెనీ బంద్ అవుతుంది, ఇంకో ఛాన్స్ లేదు మళ్ళీ రావడానికి. మ్యాగీ పని చేసి మనం మీ మ్యాగీ అయితే కానీ వెస్ట్ పని చేసి మనం మీ వేస్తే కొడుతుంది. తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్ రావటం అనేది మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ద సొసైటీ. జనాలకు వచ్చే మొట్టమొదటి అడ్వాంటేజ్ క్వాలిటీ ప్రొడక్ట్. క్వాలిటీ ప్రొడక్ట్ ఇంటికి వస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది? ఏంటి సార్? ఆరోగ్యం వస్తుంది ఫస్ట్. ఈ ఆరోగ్యం మీకు వచ్చింది, మీకు ఒకరికే వస్తే బాగుంటుందా? మీ దోస్తులు కూడా ఆరోగ్యంగా ఉండాలా? లేదా బిజినెస్ ఏం లేదు? బిజినెస్ ఏంటి సార్? నువ్వు అనుభవించిన మంచిది నీ దోస్తులే పొందాలి. మంచి తీసుకుంటాం రెడీ ఉంటారా? ఉండరు. టైం పడుతుంది. అక్కడ మనం సేపు ఓకే పడతాను. నా దోస్తు గానే రాలేదని చెప్పి బట్టలని చెప్పుకో, చెప్పుకోరు బయట. నాకు కాస దోస్తు ఆడే రాలేక నాకు కూడా రాడు. కాస దోస్తు గారు ఎప్పుడు వస్తారు వెళ్ళికేనా? నువ్వు స్టేజ్ మీద నిలబడి కార్ రిపేర్ కార్డు చేపిస్తావు చూడు. ఆయన ఎందుకు వచ్చి అరే మామూడు దోస్తులందరూ రానే ఉంటారు కాక. ఎందుకంటే దేవుడు కూడా అందరికీ తీసుకొని తప్పని ఎవడు కొట్టాలి. నీ దోస్తులు కొంతమంది నీకు కొట్టాలంటే ఒక బ్యాచ్ ఆడు ఉంటుంది. కాబట్టి ఎవరికి మీరు బదిలాడద్దు రమ్మని. ఇదేందో చెప్పండి, వచ్చిన పట్టుకొని ముందుకెళ్ళండి. రమ్మని మాత్రం ఎవరు అర్థమైంది సార్? ఈ బిజినెస్ ఏంటో చెప్పండి, అవసరమైతే ఫాలో అప్ చేయండి. వాడు రాకపోతే మీరు ఆపేది, అది నా ఇంటెన్షన్. ఫాలో అప్ చేయండి, అడగండి. బట్ వాడు రాకపోతే మీరు ఆపేది అనుకో, నేను మళ్ళీ చెప్తున్నా 1 ఇయర్ తర్వాత లేదు సార్ మీరు రిలీజ్ అవుతారు డైరెక్ట్ గా. ఇప్పుడు జరుగుతున్నదే చెప్తున్నాను మీకు, రైట్? సో ఇది ఇది బాగుందా సార్? ఇది మంచిది. మరి ఇలా జనాలు భయపడేది ఎందుకు? ఎందుకు భయపడతారు అంటే దీని పేరు చెప్పుకోవాలి జరిగే మంచి మంది నుంచి ఇది ఒరిజినల్ అయితే డూప్లికేట్ వస్తారా? ఒరిజినల్ దాంట్లో మోసం ఉందా? ఫేక్ ఉందా? అబద్ధం ఉందా? ఇవన్నీ లేనప్పుడు ఇది చేయొచ్చా లేదా? మరి ఎందుకు జనాలు దీన్ని చూస్తే భయపడుతున్నారో మనకు తెలియాలి. అది తెలిసిన రెండు చెప్తే నీకు అర్థమైంది. ఎసార్నో రామాయణం మొత్తం చెప్పాలంటే రావణాసురుడు పాత్ర ఉండాలి, అది లేదంటే రామాయణం కానీ కదా. అవునా కదా? ఇప్పుడు జనాలు దీన్ని చూస్తే ఎందుకు భయపడతారు సార్ అంటే, ఇందాక నేను చెప్పినట్టు కరోనా లాక్డౌన్ లో జనం కోసం ప్రాణాలు పణంగా పెట్టి కరోనా వచ్చిన పేషెంట్ బతుకొని సావాసం చేసి చనిపోయే పేషెంట్ బతికించిన డాక్టర్లు ఉన్నారు ట్రీట్మెంట్ చేసి ఎస్ఆర్లో. వాళ్ళకి మనం దండం పెడతాం. అదే కరోనా టైంలో దొరికిందే అదనని చెప్పి చచ్చిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు చేసి పైసలు వద్దు చేసిన డాక్టర్లు కూడా వృత్తి పవిత్రమైందే మంచి ఉంది. ఏ వృత్తి అయినా తీసుకోరు మీరు. ఇక జేసన్ కోసం ప్రాణం ఇచ్చిన పోలీసు వాళ్ళు ఉన్నారు. అదే పోలీసు వ్యవస్థల గజ్వేలు చదవస్తల పైసల బండి ఆపి పైసలు చేస్తున్నప్పుడు ఒక్క పుణ్యానికి అంటే ఎంత మంచిదైన వ్యవస్థ అందులో మంచి ఉంటుంది. అట్లని చెప్పి మంచి చేసిన పోలీసు వాళ్ళు మిత్రులకు వస్తారు. మనం పోలీసు వ్యవస్థలో లంచం తీసుకునే ఒక ఆయన ఉందని చెప్పి ప్రాణం ఇచ్చిన పోలీసు వాళ్ళని తప్పట్లేం కదా. సేమ్ వే డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ వ్యవస్థ ఇది. దీని పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఏంటంటే ఒక మంచి 5-స్టార్ హోటల్లో మీటింగ్ దొరుకుతుంది. జాగ్రత్తగా సార్ ప్లీజ్. నీకు ఇది అర్థమైంది కదా మంచిది? ఇది అర్థం కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు పోగానే నీకు మొట్టమొదటి వచ్చే లైన్ ఏంటంటే మసలు ఇట్లాంటివి వాళ్ళు అనగానే మీరు చెప్పగలగాలి ఒరిజినల్ ఏంది ఫేక్ ఏదని. ఆడే రెడీ రెడీ మీ మాత్రం ఉండాలి గజ్జల కేసీఆర్ ఇలాకాల మీద తల్లుకుంటు రైట్. సో ఒక మంచి 5-స్టార్ హోటల్ తీసుకెళ్తారు. ఖతర్నాక్ మ్యూజిక్ ల మధ్యన మంచి మంచి బీజిఎంల మధ్యన నీకు బిజినెస్ ప్రమోట్ చేసి ఒక 10,000 రూపాయలు కట్టిస్తారు. కడతారా? కడతారా? మ్యూజిక్ కట్టే ఉంటుంది, కట్టి కట్టిస్తే ఉంటుంది. నువ్వు కట్టకుండా బయటికి రాలేవు. ఒక మాట నాకు చెప్పండి, వాడు ఏం చెప్పిర్రు, ఎంత చెప్పిర్రు, ఎందుకు కట్టించు పక్కకు పెడితే నువ్వు 10,000 రూపాయలు జైలుకి వెళ్ళిసా జైలు పెట్టావు అంటే నీకు లాస్ అయినట్ట లాభం వచ్చినట్టు ఖచ్చితంగా లాస్ అయినావు. తర్వాత వస్తాయి రావు దేవుడు, ముందు అయితే నువ్వు లాస్ అయినావు. అంటే నేను చుట్టూ ఆ దగ్గర ఇరికిచ్చినావు. ఇంటికి వచ్చి నీకు ఏం చెప్పినట్టు ఒక సంవత్సరం తిరిగేలోపు కారు వస్తుంది 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పి ఇంటికి వచ్చి ఒక గోడ జర దొడ్డు ఉంది, ఆ గోడ ఊలగొట్టావు నువ్వు రెడీగా ఉండదు కార్ పార్కింగ్. కార్ ఎట్లా వస్తుంది? ఒక 30 రోజులు అంటే 4 రోజులు వెయిట్ చేసినావు కార్ రాలే, 60 రోజులు వెయిట్ చేసినావు కార్ రాలే. నీ ఓన్ ఫోన్ చేసినావు ఏం కాక నాతో 10,000 కట్టిస్తూ కదా మీటింగ్ లో దిమ్మడ దమ్మడ దంచుకుని ఆగమాగా చేసుకుని పైసలు వస్తాయి అంటే కార్ వస్తాయంటే రాలే అంటే అంత రావు అక్కడ రావురా. నేను నిన్ను జాయిన్ చేసిన కదా, నువ్వు ఇంకో ఇద్దరిని ఇంకో ఇద్దరిని నువ్వు పోయి 20 మందిని అడిగావు ఈజీ అనుకోని. నువ్వు ఈజీ కట్టావు కదా,
నీకు మ్యూజిక్ చేసినా నువ్వు ఈజీకి వెళ్తావు, నువ్వు పోయి ఊళ్ళో మ్యూజిక్ వేయలేవు, నీకేంతా మ్యూజిక్ రిటర్న్ పుణ్యాన్ని పోతే వీటిలో కూర్చోమంటే సగం సగం వీళ్ళు వేసిపోతుంది జనాలు, పదివేలు కట్టమంటే పడేసి పడతారు ఎస్ఆర్. ఇప్పుడు నువ్వు పదివేలు కట్టమంటే ఓడి తయారు కాలే, నీ పదివేల పరిస్థితి ఏం సార్? అదృష్టం బాగుండి నా చోటు పొరపొక్కలో ఇద్దరు జరిగింది, ఒకడు పదివేలు ఇంకోడు పదివేలు లెఫ్ట్ ఇద్దరు కట్టిరు, అంటే నీ పదివేలు ఏమైనాయి వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది? దీనికి గోవిందా దీనికి గోవిందా, లేదు వీళ్ళు కూడా కట్టిస్తే ఈయనకి వస్తాయి మళ్ళీ వరకు పడతాయి, అంటే ఎంత దూరం పోయినా కిందోడు జాయిన్ కాకపోతే మీ దూరానికి పంగనామాలు పక్క. మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు, 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని బంద్ చేసింది. పైసలు కడితే మోసం, పదివేలు కాదు 100 రూపాయలు కట్టినా మోసమే కాదు, 10 రూపాయలు కడితే మాట్లాడకపోతే పైసలు ఎక్కడ పొద్దుగా మాట్లాడతా మాట్లాడదు, నాకైతే మాట్లాడకపోతే 1% కూడా ఎక్కువ వస్తుంది. 10 రూపాయలు కట్టినా మోసమే కదా, 1 రూపాయి కడితే మోసం, ఈ 1 రూపాయి కోటి మంది కడితే కోటి రూపాయలు, 10 కోట్ల మంది కడితే 10 కోట్లు, 10 కోట్ల రూపాయలు మీరు అందరు కట్టారు నా అకౌంట్ లో 10 కోట్లు పడ్డాయి, తెల్లారి నేను కంపెనీ ఎత్తి వేసిన నాకు లాభం ఎంత? లాభం 10 కోట్లు, 10 కోట్లు నాకు లాభం, నీకు లాస్ ఎంత? రూపాయి ఎంత? రూపాయి రూపాయి నీకు లాస్ అయిందని గుర్తుంటదా? నాకు లాభం ఎంత వచ్చింది? 10 కోట్లు. కనీసం నువ్వు పట్టించుకోను కూడా పట్టించుకో, కేసంగా దేవుడు లేదు ఎస్ఆర్ నో. ఈ 10 కోట్లు రాగా నేను కంపెనీ ఎత్తేసి ఇంకో కంపెనీ మళ్ళీ మొదలుపెట్టాను, మళ్ళీ మొదలుపెట్టి ఇంకో 2 నెలలు 3 నెలలు ఇంకో సంవత్సరం మళ్ళీ నడిపించి ఇంకో 20 కోట్లు రాగానే మళ్ళీ బంద్ చేసాను. మొత్తం మీద డబ్బులు అయితే వసూలు అవుతాయి కానీ ఎవరు కేసు పెడుతున్నాడు, దొరకందాకా దూరయ్యాడు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు, యథార్థానికి ఇది స్కీమ్ కాదు స్కామ్. అర్థం సార్? ఎక్కడ స్టోర్ కనబడే ప్రొడక్ట్ క్వాలిటీ రిటర్న్ పాలసీ సర్టిఫికెట్ ఏమి ఉండదు, నువ్వు మునగాలే ఇంకో ఇద్దరు ముంచాలి, నీకు ముందు అలవాటు లేకపోతే నువ్వు మునగడం నేర్చుకోవాలి. ఇది బంద్ చేశారు నెంబర్ 1. నెంబర్ 2 13,000 కట్టిస్తారు మీతో, ఎంత? సేమ్ మీటింగ్ మొత్తం కాగితాలు దొరుకుతారు, ఉమ్మడి దమ్మడి ఉంటుంది మ్యూజిక్ అంతా, ఆ మ్యూజిక్ చూస్తేనే కడతారు మీరు అనుకుంటే ఓ కొడుక నేను కూడా చేయాలి అనిపిస్తుంది. 13,000 కట్టావు, కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఏంటంటే ఈ 13,000 నీకు బియ్యం మోసుకొని బట్టలు పెడతారు. ఏమేమి పెడతారు అంటే ఒక 2 సీరియల్ పెడతారు, సిల్క్ ఫ్యాన్సీ శారీస్, ఒక సూట్ వస్తుంది కుట్టని కుట్టని సూట్ బట్ట ఇంటికి పోయి కుడించుకోవాలి సైజ్ తగ్గట్టు, ఒక 2 బూట్లు ఇస్తారు ఎడమ కాకపోటి కుడి కాకపోటి. ఇక్కడ తామడి ఏంటంటే పెళ్లిగారు మొగోళ్ళు ఎంతమంది, ఒక్కసారి పెళ్లిగారు వాళ్ళు ఎంతమంది ఒకసారి అయిందని చేయలేవంటారు, పెళ్ళిగారు అంటే ఎప్పుడే లేవంటారు, చెప్పలే అటెంకాలు అంటే చూసుకుంటా కదా. ఇప్పుడు పెళ్లిగారు మోగపోరగారు కూడా ఇలా జాయిన్ అయితే సీరియల్ కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలి సార్ అంటే ఓవర్ లేనప్పుడు తలపెట్టి కట్టుకొని తిప్పాలి. నేను ఎందుకు ఇంత కామెడీ చేస్తున్నా అంటే ఇది చాలా మంది జీవితాలు నాగం చేసిన బిజినెస్, నీకు అవసరం ఉన్నా లేకున్నా సీరియల్ కొనుక్కోవాలి, బర్ల కాస్తా కూడా సుట్టు గుడుచుకోవాలి, బుడుదల దీంతో కూడా గుర్తేసుకోవాలి. ఏంటో అంటే బిజినెస్ అదే, నువ్వు కొనాలి ఇంకో ఇద్దరు కొనిపోవాలి, నేను కొనడం ఆగిపోతే మీద పంగరం పంగరావాలు పడతాయి. అర్థం సార్? సో ఈ బిజినెస్ పేరు చైన్ సిస్టమ్. ఏం పేరు? చైన్ సిస్టమ్. ఇది చూడగానే మోసం నీకు అర్థమవుతలేదా? అవసరం లేకుండా సీరియల్ కొనుక్కోవాలంటే మోసమే కదా సార్ ఇట్లా. ఏ సార్? ఈ సీరియల్ సార్ల ప్లేస్ లో ఇంకా చాలా ఉంటాయి. ఒక ఆయన పెద్ద వాటర్ ప్రిపేర్ కట్టారు 2 లక్షలు 3 లక్షలు కట్టి, అవసరం ఉన్నా లేకుండా అది కొనుక్కోవాలి, ఎందుకంటే ప్రజల కోసం అది రావాలంటే ఇది కొనాలి. మీ ఇంట్లో వాటర్ కోసం కాదు కానీ దీనికోసం కొనాలి. ఇంకా దాని గురించి చాలా స్టోరీలు చెప్తున్నాను. దాని తర్వాత గిన్నెలు గిలాసులు తీగలు సూట్లు ఏ ప్రొడక్ట్ నీకు ఇంట్లో పని లేకపోయినా కొనుక్కోవాలి. ఈ 7 కేలు వస్తాయి సార్ అంటే హైదరాబాద్ లో దొరికే సార్, ఢిల్లీకేలు వస్తాయి మా ప్రొడక్ట్ అని చెప్తాను. ఢిల్లీకేలు ఎందుకు వస్తాయి సార్ అంటే హైదరాబాద్ లో పెడితే లేట్లో దొరుకుతుంది కదా మళ్ళీ కొద్దిగా. అర్థమైందా సార్? నిలబడుతుందా? డైరెక్ట్ సెల్లింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే అది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. మై డియర్ ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్, ఇంట్లో పైసలు తొందరగా వస్తాయి ఈజీ వస్తాయి కానీ లేపేస్తారు, ఇది ఇల్లీగల్ ఇండస్ట్రీ. దీన్ని ఎంసీఎస్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరు మీద పనిచేస్తారు, దీన్ని చైన్ సిస్టమ్ పేరు మీద పనిచేస్తారు. నీకు రెండే విషయాలు, పైసలు కడితే పోతుంది, నీకు అవసరం లేని ప్రోడక్ట్ అండగట్టినా పోతుంది, ఈ రెండు ఫేకే గుర్తుపెట్టుకో. ఈ రెండింటి ఇంకో 2 పేర్లు ఉన్నాయి, మొత్తం 4 పేర్లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్, చైన్ సిస్టమ్, పాంజీ స్కీమ్ పిఓఎన్జెడ్ఈ, దాని తర్వాత పిరమిడ్ స్కీమ్. వీటిని గవర్నమెంట్ బంద్ చేసింది, వీటిని బంద్ చేసిన అదే గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ని చట్టం చేసింది, అది ఏంటి చూడండి. ఇప్పుడు వెస్టీలో మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగారు,
ఐడి తీసుకోమన్నారు. ఎంత కట్టి సార్? ఫ్రీ. ఉండడానికే జాయిన్ అయ్యారు అంటే లాస్ ఏం రాలే. ఈడ కట్టు జాయిన్ అవ్వడం అంటేనే కట్టుడు కడితేనే ఐడి వస్తుంది ఫస్ట్. ఎస్ఆర్ నో. అంటే నువ్వు జాయిన్ అవ్వడం తోటే మునిగినట్టు. ఎస్ఆర్ నో. ఇక్కడ జాయిన్ అవ్వడంలో లాస్ ఏం రాలే. నెంబర్ వన్. తర్వాత ఏం చేయాలరు? ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి. ఎంత కొనాలి సార్? మీకు నచ్చినంత కొనవాలి. ఒక్క సబ్బు ఒక ఆయిల్ క్యాన్ కొన్నారు మీ ఇంట్లో వాడేటివి. మీ ఇంట్లో వాడేటివి నీకు అవసరం అయ్యేటివే. నాకు నచ్చిన సీరియల్ సార్ అంటే కట్టలేదు. కంపెనీకి నచ్చిన వచ్చిన కిట్లు కిట్లు ఏం లేవు. ఆడ ప్రొడక్ట్ 450 రకాల ప్రొడక్ట్ ఉన్నాయి. మీ ఇంట్లో వాడేటి బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కోండి అని చెప్పారు. ఒక్క సబ్బు ఒక ఆయిల్ క్యాన్ కొన్నారు. లాస్ ఎవరు వచ్చిందా? ఇంటికి తీసుకెళ్లి యూజ్ చేసి నీకు నచ్చలేదు. దాని మీద రాసి ఇచ్చిన ప్రకారం రిటర్న్ పాలసీ ప్రకారం రిటర్న్ చేసినాం. లాస్ ఎవరు వచ్చిందా? లేదు. ప్రొడక్ట్ నీకు